కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక సృష్టికర్త ఓట్ల లెక్కల్లో టీఆర్ఎస్ గెలిచిన ప్రజల హృదయాల్లో నిలిచింది మాత్రం తానేనంటున్నారు వంద మంది ఎమ్మెల్యేలను దించి భారీగా ప్రలోభాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన టీఆర్ఎస్ గెలుపు గెలుపే కాదన్నది ఆయన వాదన మునుగోడులో మాయ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాధారణ ఎన్నికల్లో చొక్కలు చూపిస్తామంటున్నారు ఈలోగా కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం తథ్యమని చెబుతున్నారు తెలంగాణలో కేసీఆర్ పాలనకు బొంద పెట్టేదాకా తాను తగ్గేదే లేదంటున్న బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఓపెన్ హార్ట్ వితార్కే వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్తే రాజగోపాల్ రెడ్డి సో మొత్తానికి మునుగోడు హోరా అయిపోయింది టెక్నికల్గా టీఆర్ఎస్ గెలిచింది పొలిటికల్గా బీజేపీ గెలిచింది నికరంగా ఓడిపోయింది రాజగోపాల్ రెడ్డి కరెక్టేనా నేను నైతికంగా నేనే గెలిచిన కదా నైతికం పక్కన అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాంగిల్లో కానీ ఫిగర్స్ యాంగిల్లో కానీ టీఆర్ఎస్ అభ్యర్థి పదివేల మెజార్టీతో గెలిచాడు బీజేపీ ఎందుకు గెలిచింది అంటే రాజకీయంగా మునుగోడులో బీజేపీ సున్నా రాజగోపాల్ నుండి అద్దెకు తెచ్చుకుంది పార్టీలో జాయిన్ అయినా కదా నేను మాట గుడికే సరదాగా మాట్లాడుతున్నాను నేను ఓకే పార్టీలు తెచ్చుకున్నారు అద్దెకు తెచ్చుకుంది చేర్చుకున్నారు అది తర్వాత మా మాట్లాడదాం సో దాంతో గత ఎన్నికల్లో ఆరు శాతం మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు దాదాపు నలభై శాతం గెలిపోయింది అంటే బీజేపీ రాజకీయంగా గెలిచింది అక్కడ బలం అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా కాంగ్రెస్ని ఎందుకు తోసేసింది సో రాజగోపాల్ రెడ్డికి ఏం మిగిలింది ఉన్న ఎమ్మెల్యే ఉద్యోగం పోయింది కదా అంటే అందుకని ఓడిపోయినట్టు అని నా ఉద్దేశం అది అట్లా అంటే నేను ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా చేసి పోరాటం చేయలే కదా నేను కానీ ఆల్టిమేటిగా పొలిటిషియన్స్ కి ఎలిపే కదా లేదు ఎవరు ఏపిన్న్రో తెలుపు జలపత్ర రాజగోపాల్ రాజీనామా చేసినా మునుగోడు కోసం రాజీనామా చేసిన మునుగోడు కోసం చెప్పారు మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యలు ఎంత మాట్లాడినా కనీసం ఒక్క రూపాయి అభివృద్ధికి ఇవ్వకుండా కనీసం ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఈ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండ్రు మనం ఎమ్మెల్యే ఉండి సాధించలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం ప్రజలు ఎంతో ఆశతోటి గెలిపించిండ్రు రాజీనామా చేసి ప్రజల్లోకి పోతే ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది భారతీయ జనతా పార్టీనే నే కేసీఆర్ కరెక్ట్ నేనే ఐ ఇక్కడేమీ డిస్ప్యూట్ లేదు కరెక్టే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం చేశారు తీర్పిచ్చారు మీరు ఏమనుకుంటున్నారు మీరు కేసీఆర్ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ గెలిచిన మీరు అనుకుంటున్నారా అంటే మన ఇద్దరం ఏమనుకున్నా లేదు తెలంగాణ సమాజం తెలుగు రెండు రాష్ట్రాలు ఏం కోరుకున్నారు రాజగోపాల రెడ్డి గెలవాలి ధర్మం రాజగోపాల రెడ్డి వైపు ఉన్నది ఇది ధర్మ యుద్ధము ఇది ప్రజల పక్షాన ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి యుద్ధం చేస్తుండే ఒకేసే ప్రభుత్వం మీద అయితే ప్రభుత్వం అన్ని పార్టీల అతీతంగా ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకున్నారు కోరుకుంటే గెలవాలి కదా అవునండి నిజంగా నైతికంగా గెలిచిన ఏదో డబ్బు మంది మార్బలం పోలీసులను పెట్టుకొని ఏదో పదివేల ఓట్లు అంటే ఐదు వేలు ఇంకో నాలుగు వస్తే నేను గెలిచినట్టు మరి మరి ఆయన గెలిచినట్టు నిజంగా నిజమైన గెలుపు ఎవరిది అంతమంది ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని పోలీసులని యంత్రాంగాన్ని పెట్టి నన్ను అష్టదిగ్బంధం చేసి అధికారం మొత్తం వాడుకొని పదివేలు వచ్చినాయంటే ఆయన ఓడిపోయినట్టే నేనే నేను ఆ రోజు మా హెడ్డింగే పెట్టిందే అది గెలిపే పదివేలు అని ఓకే దాన్ని బట్టి మీకు చెప్పాల్సింది చెప్పేసాం అది కాదు అక్కడ సమస్య ఇవన్నీ కేసీఆర్ ఇలా చేస్తాడు ఇలాంటి వ్యూహం రచిస్తాడు అష్టదిగ్బంధనం చేస్తాడు మిమ్మల్ని అని చెప్పి మీకు తెలీదా తెలుసు తెలిసినప్పుడు అంటే ఆయన మన ఊడకొడతానని చెప్పేసి భయపడి ఇంట్లో కూర్చోమంటారా నేను ఎప్పుడు ఆయన అధికారం ఉంది అధికారం ఉన్న తోటి పోరాటం చేస్తే ఈ రోజైనా రేపైనా ఇదే పోరాటము పోరాటం ఒక్కసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు గెలిచేంత వరకు ప్రజల పక్షాన న్యాయం మా సైడ్ ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఎప్పుడోసారి పోరాటం దిగాల్సిందే కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాలు కేసీఆర్ చాలా సార్లు ఏమన్నాడు నేను దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటే నా తల అరుక్కుంటా అన్నాడు అంతేనా నేను రాజకీయ సన్యాసం అని చెప్పి ఏ విషయం అంటే ధర్మంగా యుద్ధం చేస్తే ఇది అధర్మ యుద్ధం అధర్మ యుద్ధం ఇది ధర్మంగా కేసీఆర్ ధర్మమా అధర్మమా అనేది కాదు మీకు మీద న్యాయం అనిపిస్తే న్యాయం పిరికి పందండి అదేమన్నా ఎలక్షన్ ఆయన ఆయన పోరాటం చేసింది వంద మంది ఎమ్మెల్యే పంపించి ఊరికో మనిషిని పంపించి పోలీసులను పెట్టి కూడా ఒక ఊరికి అది మర్చిపోవద్దు ఆయన కొడుకు అల్లుడు ఎమ్మెల్యేలు మంత్రులు పది మంది మంత్రులు ఉన్న దగ్గర ఐదుగురు మంత్రుల దగ్గర మాకు మెజార్టీ వచ్చింది మల్లారెడ్డి మంత్రి ఉన్న దగ్గర ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్న దగ్గర తలసాని శ్రీనివాస యాదవ్ నాంపల్లి టౌన్ కు ఇన్ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ మెజార్టీ వచ్చింది త్రీ థౌజండ్ ఓట్స్ ఫైవ్ హండ్రెడ్ మెజార్టీ మెజార్టీ వచ్చింది సరే జనం నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు చేసేదేం లేదని ఎన్నోసార్లు రుజువు అయింది నిజంగా కానీ అనేది ఏంటంటే మీరు చేరింది కాంగ్రెస్లో నుంచి బీజేపీలో ఎందుకంటే బీజేపీ డెఫినెట్గా కేంద్రంలో అధికారంలో ఉంది గనక ఒక బలమైన పార్టీ అంటే ఇక్కడ పొలిటికల్గా ఎంత బలమైంది అనేది పక్కన పెడితే అధికార పరంగా కేసీఆర్కి సమ ఉజ్జీ అంటే బీజేపీనే ఇక్కడ ఎంత ఏ స్థాయిలో అయితే అధికార దుర్వినియోగం చేయగలుగుతున్నారో అంత స్థాయిలో అంతకంటే అయినా అధికార దుర్వినియోగం చేయగల శక్తి బీజేపీకి ఉంది ఢిల్లీలోనే చెప్పేది రాష్ట్రంలో మీకు చేయగలిగింది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఓడిపోయిన తర్వాత అరే మాకు అసలు పైసలు రానివ్వలేదు మమ్మల్ని కట్టడి చేసేసాడు కేసీఆర్ దీంట్లో కొత్త ఏముంది అవును మీరు హుజరాబాద్ ఎలక్షన్ చూసింద్రా చూసా ఎలక్షన్ ఎలక్షన్లో కేసీఆర్ ఇంత కట్టడి చేయలే డబ్బులు రెండు ఇరవై పోల్లో డబ్బులు పంచం రు కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత బుద్ధి ఆయనకి ఏమనిపించిందంటే రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంది పైసలు ప్రజల్లో మంచి పేరు ఉంది రాజగోపాల్ రెడ్డి అధిక మా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఏదన్నా చేయగలిగితే ప్రజల దగ్గరికి పోయి నేను గెలవలేను నేను పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీస్ జీపుల్లో పోయి డబ్బులు పంచుతామా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంటింటికి పోయి ఆయనని ప్రజల దగ్గర పోనియొద్దు అది ఒక్కటే మార్గం ఆయనకు అది చేయగలిగింది చేసిండు ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేసిండు అందులో అంత మాత్రాన అంత చేసినా సరే ఆ రిజల్ట్ చూసిన తర్వాత మరి అన్ని ఓట్లు వచ్చినాయంటే ఇప్పుడు కేసీఆర్ టెన్షన్లో ఉన్నాడు అరే నేను గెలిచినట్టు కాదు ఇంత చేస్తే ఇదేంది యాభై వేల మెజార్టీ రావాలి నాకు రాజగోపాల్ రెడ్డి ఇన్ని ఇన్ని ఓట్లు ఎట్లు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఉద్యమకారులు విద్యార్థులు మొత్తం టోటల్ ఎగనిస్తున్నారు కేవలం ఆయన ఆయన ఆశపడింది ఆధారపడ్డది పెన్షన్ ఇచ్చే పెద్ద మనుషులు రైతు బంధు రైతు బంధు స్కీమ్స్ పాపం స్కీమ్స్ పేదవాళ్ళు వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని భయపెట్టించి మీకు ఓటు మాకు ఓటు వేయకపోతే నీకు పెన్షన్ పోతుందని మీకు రైతు బంధు రాదని గొల్ల కుర్మలకు అకౌంట్లో పైసలు వేసిండు లక్ష యాభై రెండు వేలు అకౌంట్ లాక్ లాక్ చేసిండు లాక్ చేసి మీరు రావు అని వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర నుంచి ఫార్టీ త్రీ థౌసండ్ తీసుకుండు అంత ముందు గొర్రెలు ఇచ్చేవాడు ఈసారి ఏం చేసిండు ఇక్కడ మునుగోడులో గెలిస్తేందుకు డైరెక్ట్గా అకౌంట్స్లో ఫస్ట్ టైం పైసలు వేసి అది ఎంత తప్పది అంటే నువ్వు ప్రభుత్వ సొమ్ముని నువ్వు గెలుస్తున్నందుకు ఆశపెట్టి పెట్టి బెదిరించి నువ్వు ఓట్లు దండుకున్నావు అంటే నీది నిజమైన గెలుపు కాదు నువ్వు గెలవలేదు గేమ్ గేమే కదా ఇప్పుడు ఎక్కడో దగ్గర మొదలు కావాలండి రాధాకృష్ణ గారు మునుగోడులో మొదలైంది యుద్ధం మొదలైంది యుద్ధం చేస్తూనే ఉంటాం ఒకసారి అయిపోలే ఇంకా యుద్ధం ఒక అవుతుంది ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో దుర్వినియోగం చేసి నువ్వు గెలిచినంత మాత్రాన గెలిచినంత అట్లాంటి మన నంద్యాలలో చంద్రబాబు నాయుడు గెలిచిండు మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ తర్వాత వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు మరి నంద్యాలలో గెలిచినంత మాత్రం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండోసారి ఉప నువ్వు డబ్బు మద్యం పంచి పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచినంత మాత్రాన మళ్ళీ నువ్వే అధిక జనరల్ ఎలక్షన్ సరికి నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు నా దగ్గరికి మునుగోడుకు దమ్ముందా నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు ఎక్కడికక్కడ మా పోరాటం వీర సైనికులాగా పోరాటం చేసి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం అప్పుడు ఇది ఇక్కడ మునుగోడులో చిచ్చు పెట్టినం ఇక్కడ పునాది ఈ పునాది తెలంగాణ మొత్తం ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే ఇంత ప్రభుత్వం దుర్వినియోగం చేసినా సరే ఎనభై ఆరు వేలు ఓట్లు వచ్చినాయంటే బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో మనం యుద్ధానికి సిద్ధం కావాలి ఎక్కడికక్కడ మనం పోరాటం చేయాలి ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత టిఆర్ఎస్ పథకానికి వ్యతిరేకంగా ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ కుటుంబ దోపిడి ఆపి ఈ నియంతకు బుద్ధి చెప్పాలి టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామా చేసి పార్టీ మారి మళ్ళా నేను పోటీ చేస్తా రా దమ్ముంటే అని చెప్పిన కరెక్టే అంతవరకు నైతికంగా మీరేం తప్పు చేయలే అంతవరకు సరే ఇది వాంఛనీయమా ఇప్పుడు ఈ ఏడాదిలోపు ఎలక్షన్లు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళటం అవసరమా లేదు గతంలో ఉద్యమం చేసినప్పుడు ఎన్నిసార్లు రాజీనామా ఎగ్జాట్లీ ఎగ్జాక్ట్లీ రాజగోపాల్ మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనాన్ని కూడా కొంచెం వాళ్ళు తెలుగు సంగతి మర్చిపోకూడదు ఇప్పుడు మనకంటే తెలుగు వాళ్ళు కేసీఆర్ అకారణంగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకి వెళ్ళాడు చూడండి అప్పుడు దెబ్బతిని అడుగుతుందా ఎందుకు తిన్నాడు ప్రజల్లో ఎప్పటికప్పుడు సెంటిమెంట్ ని చాలా సార్లు రాజీనామా చేసి సక్సెస్ అయ్యిండు చాలా సార్లు అవటం వేరు సందర్భం లేకుండా చేసి ఇప్పుడు పోయాడండి చేయకపోతే జనరల్ ఎలక్షన్స్ లో తెలుసా మళ్ళీ అదే డబ్బు పెట్టి అదే కేసీఆర్ సత్యశెడ్డి గెలిచాడు కదండి మీరు అయినా సరే నీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి పార్టీ పెట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యే గెలిచిండు అంత మాత్రాన ఒకసారి ఓడిపోయిన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పోరాటం ఎక్కడో దగ్గర మొదలు కావాలి అని దాని గురించి అంటే పోరాటం మీరు చేసుకోవాల్సిందే మీకు మొదలు పెట్టినమండి ఇక్కడ మునుగోడులో అది కూడా కాదు మీకు అసలు వెనక రావడానికి కూడా దారి లేదు వెనక ఎందుకు వస్తాం అసలు ప్రాణం పోయినా వెనక రా ఒకసారి యుద్ధ భూమిలో పోయిన తర్వాత విజయమో వీర మరణమో వెనకకు వచ్చే ప్రసక్తి లేదు అమ్మంటలా నేను అనేది ఏంటంటే యుద్ధం మొదలయ్యాక మీరు చెప్పిందే జరుగుతుంది అయితే సంధి చేసుకోవటం రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పాలన్నా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే మనిషి అసలు రాజీ పడతాడా ఎవరికోసం ఈ యుద్ధం ఎవరికోసం ఈ రాజీనామా అవును నేను చెప్తున్నాను మీకు ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అరవై ఏండ్ల పోరాటం వెయ్యి మంది ఆత్మ బలిదానం మాలాంటి వ్యక్తులు పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చి కేసీఆర్ కుటుంబం కోసమా ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే ఇది ఏమన్నా రాచరికమా ప్రజాస్వామ్యమా ఎవరు ఒప్పుకుంటారండి ఎవరి కోసం ప్రాణాలు అర్పించారు తెలంగాణ పిల్లలు ఎవరి కోసం సకల జన్ సమ్మె చేసిండ్రు ఎవరు అయ్యం రావాలి రాధాకృష్ణ గారు అవుతారా ఇంకోరు అవుతారా ఇంకోరు అవుతారా బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఎవరు వాళ్ళు ఒకసారి కేసీఆర్ ఉద్యమం చేసిండు వచ్చింది వచ్చిన తెలంగాణని అసలు తెలంగాణలో ఆత్మ గౌరవం ఉందా రెండోసారి తొంభై సీట్లు ఇచ్చిండ్రు ఆయనకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిండు ఇప్పుడే పెట్టిన బుడ్డ బిడ్డ నడవలేకపోతుంది అడుగులు అడుగులేస్తుందని ప్రజలు పద్దెనిమిదిలో తొంభై సీట్లు గెలిపించిండ్రు గెలిపించినప్పుడు ఎంత అహంకారం కళ్ళు నెత్తికెక్కితే ప్రజలు ఒక తీర్పిచ్చిండు ప్రతిపక్షంలో ఉండమని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి మరోసారి అధికారం కేసీఆర్కి ఇచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడమని తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రశ్నించే గొంతులాగా ఉండమని చెప్పి తెలంగాణ ప్రజలు తీర్పిస్తే వాళ్ళ తీర్పుని కూడా ఆయన అహంకారంతో అవినీతి సొమ్ముతో ప్రతిపక్షం లేకుండా చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని చంపిన వ్యక్తి కేసీఆర్ కాదా అప్పుడు నాలాంటి వ్యక్తులు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని కేసీఆర్ ఎంత చంపాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే లేదు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉండేవాడు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు పోయినరో ఇతనికి అహంకారం ఎక్కువైంది అసెంబ్లీలో మాట్లాడినా కానీ మాట్లాడివ్వట్లేదు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రతిపక్షం లేకుండా నాకు ఎదురు ఎవరు చెప్పొద్దు నేను నియంతణి ఇవన్నీ నేను ఒప్పుకుంటాను దానికే ఇది రాజీనామా దానికే ఈ రాజీనామా కేసీఆర్ అలా ప్రవర్తించి ఉండకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంత ఆపసోపాలు పడి పదివేలతో గెలవాల్సిన పరిస్థితి కాదు న్యాయంగా అయితే అవునా కథ చెప్పండి నేను అప్పుడే చెప్పినండి ఆరుగురు ఎమ్మెల్యే కేవలం ఆ అహంకార వైఖరి కారణంగానే తెలంగాణ సమాజంలో దాని రియాక్షన్ వచ్చింది అది ఎట్లా రావాలి ఏదో ఒక రూపంలో రావాలి కానీ ఆ రూపంలో దాన్నే నేను అందరు అనుకుంటున్నారు దాన్ని నేను అందరి మనసులలో ఉంది మీరు రాజగోపాల్ రెడ్డి అంటారు నేను అంటాను నేచర్ విల్ ఇంటర్ఫియర్ అంట అవును నేచరే ఏదో ఒక రూపంలో వస్తుంది పంపిస్తుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మూడున్నర సంవత్సరాలు ఎదురు చూసి కరోనా రెండు సంవత్సరాలు ఉంది ఆ కరోనా సమయంలో ఎవరూ ఏం చేయలేకపోయినాం బయట తిరగలేకపోయినాం ఆ కరోనా అయిపోయిన తర్వాత కూడా చూసినాం మార్పు లేదు ఆయన ఆయన ఆలోచన విధానంలో కానీ ఆయన మెంటాలిటీ కానీ ఆయన ఆయన పద్ధతి బాగాలేదు ఇప్పుడు కేసీఆర్ విషయం వచ్చినప్పటికి వ్యక్తిగత దానికి వస్తే మేము చాలా సందర్భాల్లో ఏకీభవించాల్సి వస్తుంది నా బొట్టడు కొంతమంది ఏకీభవించకపోతే అది పక్కన పెడదాం నేను కానీ ఒకటైతే ఉంది రాజకీయంగా గండరగండాడు కేసీఆర్ ఇప్పుడున్న తెలంగాణ నాయకు రాజకీయ నాయకులతో పోల్చితే అతన్ని ఎత్తుగడలు అతని వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి అన్నా కదా అందరూ ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఉన్న మహామహుల్ అనుకున్న నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కదా బీజేపీ కానీ ఇతర పార్టీలు వీళ్ళందరూ కూడా కేసీఆర్ చేతిలో దెబ్బలు తిన వాళ్లే అంటే రాజకీయంగానే చెప్పేది ఇవి తెలుసు అందరికీ తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవటం అనేది మీ తప్పు అది కేసీఆర్ నిందించి లాభం లేదు చెప్తా 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 పోలీసులని ఉపయోగించాడు అంటారు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించాడు అంటారు మీరు ఇవి ఉపయోగించకుండా కేసీఆర్ ఉంటాడని మీరెందుకు అనుకుంటారు అసలు మరి మేమే అనుకోలేదా మరి ఇంకెందుకు అప్పుడు నేను ఏమంటారు ఇప్పుడు మేము ఏమంటాం ఇప్పుడు ధర్మ యుద్ధం జరగట్లేదండి ఇక్కడ ఒక్క నిమిషం నన్ను చెప్పనే ఉండే నిజానికి మీకు కూడా స్వేచ్ఛగా ఉండి ఆర్థిక వనరులు అందుబాటులోకి వచ్చి ఉండి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేవాళ్ళం కదా అవును జనంకి ఇస్తామన్న డబ్బులు ఇప్పుడు మీరు పది రూపాయలు ఇస్తామని చెప్పి ఉండొచ్చు మీ ప్రత్యర్థులు రాజగోపాల్ రెడ్డి యాభై రూపాయలు ఇస్తానన్నాడని చెప్పి ప్రచారం చేశారు చేశారు లేదా డిసైడ్ కాదు కాదు అట్లా కాదు నేను అనేది ఏంటంటే తులం బంగారం ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి తులం బంగారం మీరు అన్నారా ఏదో పది మంది రూమర్స్ ఏదో పుట్టించిన అదేనండి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి అదిగో మన రాధాకృష్ణ గారు మీకు చెప్పాలండి ఇవన్నీ వేస్ట్ డబ్బులు ఇస్తారని పూల తులం బంగారం అనేది రాజ్ గోపాల్ రెడ్డి ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసిండు రాజీనామా చేసిండు బీజేపీలో చేరిండు ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బలహీనపడ్డది మోడీ అమిత్ షా గారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళైతే ఈ దుర్మార్గంకి బుద్ధి చెప్పొద్దని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావించి రాజీనామా చేసి పోరాటం చేస్తారు ఎందుకు వాళ్ళు అమిత్ షా గారు వచ్చి రెండు లక్షల మంత్రులు సభ పెట్టినాం తీసుకొచ్చి ఒకటేసారి ఒకటేసారి మనము ఒక బలవంతుడు యుద్ధం మొదలు పెట్టినాం మొదటిసారి యుద్ధం గెలుస్తామని ఆడ అన్ని హంగులతో డబ్బు అధికారము పోలీసులు అన్ని ఉన్నాయి ఏం తక్కువ వ్యక్తిగా కాదు నేను చెప్పేసి పార్టీకి గోపాలెడ్డి వ్యక్తిగా ధనవంతుడా కాదా నేను ధనవంతున్నా చెప్పండి రాష్ట్రంలో అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ డబ్బు పంచిపెట్టే విధానం అంతా వ్యవస్థ కేసీఆర్ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వ బలగాలు పంపించినా గానీ బలగాలు కూడా ఈ రాష్ట్ర పోలీసుల డైరెక్షన్ కాబట్టి ఆయన పూర్తి అధికార దుర్వినియోగం చేసి గెలిచిండనేది అనేది మీకు తెలుసు నేననేది ఏంటంటే ఈ గెలుపులో అధికార దు అధికారని అడ్డం పెట్టుకొని గెలిచిండు కాబట్టి ఇది ఒక గెలుపు కింద మేము కట్టం ఈ పోరాటం ఇక్కడ మొదలైంది ఇది ఉప ఎన్నిక కాబట్టి గెలవగలిగిండు అదే ఈ స్పిరిట్ ఏదైతే మునుగోడులో కలిగిన స్పిరిట్ ఏదైతే ఉందో యుద్ధం ఇది తెలంగాణ వ్యాప్తంగా చర్చ అవుతుంది అమ్మ రాజగోపాల్ రెడ్డిని ఒక్కరిని ఓడగొడతానికి వంద మందిని నేను అన్ని నిజమే మీరు చెప్పిందని నేను అసలు నేను ఇప్పుడు రాజగోపాల్ని ఓ ఓడించడానికి వంద మందిని కాదు వెయ్యి మందిని పంపుతాడు కేసీఆర్ పంపడనుకోవటం మీ తప్పు అక్కడ పక్కన పెడితే ఈ ఆటలో అటు బీజేపీకి కానీ ఇటు కేసీఆర్కి కానీ రాజగోపాల్ రెడ్డి పావు అయ్యాడా లేదా ఎవరు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి పోరాట యోధుడు ఫైటర్ ఏ పావ పావు ఎవరి కోసం పొడి చేసినా నాకేం రాజకీయ భవిష్యత్ అవసరం లేదు తెచ్చిన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ కుటుంబ పాలన బొంద పెట్టడం రాజగోపాల్ రెడ్డి లక్ష్యం రాజగోపాల్ రెడ్డి ఎవరికి భయపడు గెలుపోవటంలో భయపడాడు అంత ముందు ఎమ్మెల్సీ గెలిచినా మీరు చూసినరా కేసీఆర్ ని ఎదిరించి ఎట్లా గెలిచినా తెలంగాణ మొత్తం అతిరేత మహారథులు ఎమ్మెల్యేలు ఓడిపోతే మునుగోడులో గెలిచిన మళ్ళీ పోరాటం చేస్తున్నా మళ్ళీ గెలుస్తా నా నా పోరాటం ఇప్పటితో ఆగదు పోరాటం మొదలైంది ఇప్పుడు మునుగోడులో మొదలైంది అసలు పోరాటం అసలు పోరాటం మొదలైంది మునుగోడులో నేనేందో తెలిసి వచ్చింది తెలంగాణలో ప్రభా తెలంగాణ ప్రజలకి మునుగోడు ప్రజలకి మునుగోడు ప్రజలు ఏ విధంగా నేను పోరాటం చేస్తుంటే ఎంతమంది వచ్చింది నా కోసం ఎంతమంది పోలీసులకు ఎగనిస్తగా గుండాలకు ఎగనిస్తగా పోరాట డబ్బులకు అమ్ముడు పోకుండా ఎనభై ఆరు వేల మంది ఓట్లు వేసినంటే మామూలు విషయం కాదు ఇది పోరాటం మొదలైంది ఇప్పుడు ఇది అంతం కాదు ఇది ఆరంభం త్వరలోనే మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారో ఆ ఆ విధంగా ప్రజల ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం యువకుల్ని సైనికులాగా తయారు చేస్తాం ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి బొంద పెడతాం అప్పటిదాకా ఆగది పోరాటం మీరు రాజగోపాల్ రెడ్డి నాకు ఏం లేదండి నాకు అర్థంగా ఉంది ఏంటంటే సరే మీ కాంట్రెడ్ బ్రదర్స్ ఏమో తర్వాత మాట్లాడదాం కానీ నాకు అసలు అర్థంగా ఉంది ఈ తెలంగాణలో సాఫీగా ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమాలు అల్లకల్లోలంగా అప్పుడు చట్టం కూడా ఉండేది అల్లకల్లోల ప్రాంతాల చట్టం అని అవునా అవన్నీ పోయి చక్కటి ప్రశాంత వాతావరణం రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత హ్యాపీగా ఉండింది అలాంటిది ఒక్కసారిగా భయంకరమైన ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా అసలు ప్రజలకి పొద్దున్న లేస్తే ఏం జరుగుతుందా అనే ఒక భయం భయమైన వాతావరణం అటు కేసీఆర్ కల్పిస్తున్నాడా బీజేపీనా మీ ఇద్దరి పోరాటం కారణంగా రాజకీయ పోరాటము అది కాస్త ఇగో ఇద్దరి మధ్య ఇగోలు ఢిల్లీ వాళ్ళకి కాదండి సింపుల్గా చెప్పనివ్వండి నన్ను అయిపోయా ఉండండి ఇది ద ఈగో ఇష్యూస్ బిట్వీన్ కేసీఆర్ అండ్ ఢిల్లీ లీడర్స్ ఇక్కడ బలవుతోంది తెలంగాణ అనేది నా అభిప్రాయం అది ఏకీభవించవచ్చు మీరు ఏకీభవించకపోవచ్చు ఇప్పుడు ఏమైంది మునుగోడులో పోలీస్ యంత్రాంగం మొత్తం మీకు వ్యతిరేకంగా పనిచేసింది అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్ బీజేపీకి సంబంధించిన ప్రతి రూపాయిని వాళ్ళు ట్రాక్ చేస్తూ పట్టుకుంటూ వచ్చారు డబ్బులు మేము పంచలేదని మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా అది వదిలేయండి అందరికీ తెలిసిపోయింది అది దాని గురించి అసలు మనం మాట్లాడొద్దు ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్ కూడా అన్నీ మూసుకుంది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని వాళ్ళు పంపించారు ఎప్పుడన్నా అసలు ఏ ఎలక్షన్స్లో అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేయటం చూసామా ఈ రెండు వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ అసలు అద్దులు మీరి అరాచకంగా చేస్తే అసలు ఎట్లానండి ఇప్పుడు మీ బోటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సమాధానం చెబుతారు కానీ రాజగోపాల్ గారు ఇది నేను కొంచెం కనసంతా అడుగుతున్నది మీ బోటు వాళ్ళు కొంచెం తట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఇప్పుడు మనకి నూట పంతొమ్మిది సీట్లలో ఎంతమంది ఉంటారు చెప్పండి నేను చెప్పాలండి చెప్పండి ఎప్పుడు కానీ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు వంద మంది రాజగోపాల్ రెడ్డి తయారైతే తెలంగాణలో ఈ దుర్మార్గాన్ని ఈ దుర్మార్గం ఓడిస్తూ ఒక ఒక వ్యక్తి మొదలు పెడితే అక్కడితో తాగదు అది అతను చూసి వంద మంది ఇన్స్పైర్ అవుతారు మేము ఎందుకు పోరాటం చేయకూడదు పాపం అతను కొట్లాడుతున్నాడు అతను వెంటనే నడుద్దాం ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని లక్ష మంది కోటి మంది వస్తారండి పర్లేదు ఇంకోటి చెప్పాలి ఈ పరిస్థితికి తెలంగాణలో కారణం ఎవరు నీకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు అది అయిపోయింది రెండు బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అన్నాడు వంద రకాల హామీలు చేసి ప్రజల్ని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చాడు దాని తర్వాత ఒక్కొక్కరిని 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 ఆత్మగౌరవం కోసం ఉన్న ఈటల రాజేందర్ అటువంటిని బయటికి నెట్టేశాడు ఒక నియంతలాగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్లో కూర్చొని ప్రతిపక్షం అనే ప్రతిపక్ష సభ్యులకు కనీస గౌరవం లేకుండా అసెంబ్లీలో మాట్లాడియకుండా ప్రతిపక్షం లేకుండా చేసి వినాశకాలే విపరీత బుద్ధి అహంకారంతో కుటుంబ దోపిడీ చేసుకుంటూ పరిపాలించి పరిపాలించి ఈ పరిస్థితి కారణమైంది ఎవరు ఆయన దాన్ని తట్టుకోలేక చూడలేక తెచ్చిన తెలంగాణ ఆగమై అప్పులపాలై జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వస్తే మాలాంటి వ్యక్తులు యువకులు అమ్మా ఇప్పుడు వదిలిపెట్టొద్దు భయపడి ఇంట్లో కూర్చోవద్దు తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణలో బీదరికంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు గ్రామాల్లో అభివృద్ధి లేదు ఇండ్లు లేవు రోడ్లు లేవు ప్రభుత్వం వైద్యం కల్పిస్తలేదు ప్రభుత్వ బడులు లేవు ఇటువంటిప్పుడు ఎందుకు వచ్చింది తెలంగాణ ఈ మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రమైన రాష్ట్రాన్ని ఈరోజు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద అప్పుల పాలు చేసి ఈ సి కాంట్రాక్టర్లకు ఎందుకు దోషి పెడుతుండే అడగటోడు లేడా భయం లేదా అయితే పోరాటం మొదలు పెట్టాలి మీరు కాంట్రాక్టర్ కదా కాంట్రాక్టర్ అండి నా వృత్తిరీత్యా టూ థౌసండ్ నైన్ బిఫోర్ ఐ వాజ్ ఇన్ టూ థౌసండ్ నైన్ తర్వాత నుంచి రాజకీయాల్లో అవును అయితే నా గతంలో ఉన్న కాంట్రాక్ట్ ఇప్పుడు నేను పదమూడు సంవత్సరాల నుంచి రాజకీయంలో తెలంగాణ కోసం కొట్లాడినా ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా చట్టసభలో ఉన్నా అటువంటి గత వృత్తికి ఇప్పుడు సంబంధం అటువంటి ఆయన పాస్పోర్ట్ బ్రోకరు వేసే ముఖ్యమంత్రి పాస్పోర్ట్ బ్రోకరు కేటీఆర్ ఎంప్లాయీ ఐటి ఐటి ఎంప్లాయీ అమెరికాలో ఐటీ ఎంప్లాయీ నీకు ప్రతి ఒక్కరిస్ట్ చేయండి పువ్వాడ అజయ్ కుమార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాంటి ఎవరికి గుర్తు లేదు రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజగోపాల్ ఏదో అంటే మనం నేనేమన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలా మన భార్య పిల్లని పోషించుకుంటు మన కుటుంబం చూసుకుంటే ఏదో ఒక వ్యాపారం చేయాలి కదా రాజకీయాల్లో ఉండి డబ్బు సంపాదించుకోవాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిజాయితీగా వ్యాపారం చేసుకోవడం తప్ప తప్ప నేను వ్యాపారం చేయటం తప్పన్నా కానీ ఇక్కడ ఏమైందంటే మీకు ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణాల్లో మెయిన్ది మీకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే మీరు రాజీనామా చేసి బీజేపీలో చేరారు అనేది వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు ఓకే ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఏందండి కాదు నిజాయితీగా మనం మన ఇద్దరం మాట్లాడుకో మైనింగ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వచ్చిందా మైనింగ్ నేను కాంట్రా బీజేపీ చేరతాని ఎప్పటి నుంచి నైన్టీన్ జూలైలో అవును రాబోయే రోజుల్లో నేను బీజేపీలో చేరుతా బీజేపీ ప్రత్యమ్నేం కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పది సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన సమయం వచ్చింది కరోనా వచ్చింది అది వచ్చింది వచ్చింది సమయం వచ్చినప్పుడు రాజీనామా చేసి పార్టీలో చేరిన మా కంపెనీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పెట్టిన కంపెనీ దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేస్తుంది నా తర్వాత నా కొడుకు చూసుకుంటుండు దానికి టెండర్లో భాగంగా గ్లోబల్ కాంపిటేటివ్ టెండర్లో ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన కోల్ బ్లాక్ ఎండిఓ వచ్చింది టెండర్లు వచ్చింది దాన్ని నన్ను వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది మునుగోడులో ధైర్యం ఉంది ప్రభుత్వాన్ని ఇతను పోరాటం చేసిన ఏ విధంగా దీన్ని ఏ విధంగా ఇతన్ని చేయాలి అమ్ముడు పోయిండు అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి కాంట్రాక్ట్ వచ్చింది టెండర్ ద్వారా వచ్చింది పారదర్శకంగా టెండర్ కూడా తప్పించి ఎల్ టూ అండి మీ లోయెస్ట్ పారదర్శక టెండర్లా ఎవరైతే లోయెస్ట్ కోట్ చేస్తారో వాళ్ళకు వచ్చింది అయినా నా కంపెనీకి నాకు సంబంధం లేదు కంపెనీ వేరు నా రాజకీయ జీవితం వేరు నేను రాజకీయ జీతం కొట్లాడుతుంటే దమ్ముంటే నువ్వు నాకు ఎదురుకు వచ్చి రాజకీయంగా కొట్లాడు దాని కాంట్రాక్ట్ వచ్చిన విషయం దీనికి ఎందుకు రాజకీయంగా చెప్పు కరెక్టే నేను అనేది ఏంటంటే అవతల వాళ్ళు అతనేమి ఋషి కాదండి కేసీఆర్ నాయకుడు రాజకీయ నాయకుడు దొంగ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు నాయకుడు అనే పదం తీసేయండి ఒక దుర్మార్గమైన వ్యక్తి నాయకుడు అంటే ప్రజల కోసం బతికేవాడు ప్రజల నుంచి పుట్టినవాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడు కేసీఆర్ అనే పర్సను భారతదేశంలో మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎందుకు చెప్తా దొంగ గజ దొంగ బందిపోటు టెర్రరిస్టు ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళందరి పైన సపరేటిస్ట్ వేర్పాటు వాది వీడు మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ వరల్డ్ ఎవరు మీకు గుర్తుంది కదా వేర్పాటు వాది అనేటువంటి ఎవడైతే ఉండో మోస్ట్ డేంజరస్ పర్సన్ దట్ ఈస్ కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా రాజకీయ భవిష్యత్తు కోసం అధికార అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నందుకు వెయ్యి మందిని బలికొని సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వేర్పాటు మేము అతను ఎవరు లాగినా ప్రాంతానికి అన్యాయం అయిందని చెప్పి అక్కడ ఉన్న సెంటిమెంట్ని అక్కడ ఆ ప్రాంతాన్ని జరుగుతున్న వివక్షని అడ్డం పెట్టుకొని తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తారని ముఖ్యమంత్రి తన తర్వాత తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి చేయాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దోసుకున్న సరిపోదని అప్పులపాలు చేసి ఇప్పుడు దేశాన్ని దోసుకుంటేందుకు బీఆర్ఎస్ అని పార్టీని పెట్టిన దుర్మార్గమైన వ్యక్తి నీచమైన వ్యక్తి మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ తెలంగాణ ఈజ్ తెలంగాణ కాదు భారతదేశంలో కల్వకుంట్ల కుటుంబం చేసినంత అవినీతి భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం చేయలేదు కాదు రాజకీయ ఒక ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్లు దోసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశం చరిత్రలో మీకు చెప్తానండి ధరణి అనేది పెద్ద కుంభకోణం చెప్తా చెప్తా దానికి వద్దాం నేను చెప్తాను మీరు రాధాకృష్ణ గారు ఇది ఆగదు మేము ఇతన్ని బొంద పెట్టేంత వరకు మా యుద్ధం ప్రాణాలైనా పోయినా సరే కేసీఆర్ని వదిలిపెట్టేది లేదు కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపేంత వరకు మీ తెలంగాణకు తెలంగాణకు మంచి రోజులు రావు అందుకనే మా యుద్ధం అనేది ఇప్పుడు మొదలైంది స్టార్ట్ మునుగోడులో మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ సెపరేటిస్ట్ అంత డేంజరస్ సెపరేటిస్ కానీ మరి మీరు ఆ సెపరేటిస్ట్ నాయకత్వంలోనే కదా మీరు నాయకత్వం నాయకత్వం అంటే మిమ్మల్ని అలా తన దాని కేసీఆర్ కంటే ముందు నైన్టీన్ సిక్స్టీ కే తెలంగాణ ఉద్యమం మొదలైంది కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేస్తే ఆ తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లోకి విషన్ నింపి మీరు ఉద్యమం తీసుకొని మీరు విషయం అన్నారు లేకపోతే ఆయన మనోభావాలు రే బ్రేకేత్తించడం ఏదైనా కానీ బ్రేక్ ఎత్తిచ్చినండి రేకెత్తి చేంజ్ చేయాలి కుటుంబం కోసం పరిపాలించాను నేను ఒకటి నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ ఆస్తి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎంత కేసీఆర్ కుటుంబం ఈ రోజు ఎంత ఆయన ఉద్యమకారుడా ఉద్యమకారుడు అయితే పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేస్తాడా అది ఉద్యమకారుడు ఉండే లక్షణమేనా ఇవన్నీ ఇప్పుడు అతను ఎవరైనా సరే అండి కేసీఆర్ నిన్న మునుగోడులో కానీ మొన్న హుజూరాబాద్లో కానీ అంత ముందు దుబ్బాకలైనా సరే ఈ అట్లాంటి పరిస్థితి రావడానికి అంత మధ్యలో హైదరాబాద్ జీఎస్ఎం సెలక్షన్స్ రావడానికి ఆయన తప్పులే కారణం కానీ ఇంకోటి కాదు కదా అది వాస్తవమే కానీ కేసీఆర్ గురించి తెలియటానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా మాకు మాకు మేము మేము ఏమంటున్నామండి తెలంగాణ కోసం కొట్లాడుతుండు లంగో దొంగో కొట్లాడుతుండు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అందరు కూడా తమ పార్టీలు మా పార్టీలో మేము ఉన్నాం ఆయన పార్టీలో ఆయన అందుకనే అందుకని అందరం అందరం కలిసి కొట్లాడు నేను ఒకటి అడుగుతా కేసీఆర్ మీ అందరికంటే తెలివి వెళ్ళాడని ఒప్పుకుంటారా ఒప్పుకోరా దొంగ తెలివి ఏదో తెలివి ఏ తెలివి దొంగ పిరికి బంద పిరికి బంద దుర్మార్గుడు అవినీతి పరుడు ఒక అహంకారం అతను అసలు నాయకుడు అండి కేసీఆర్ కేసీఆర్ ఒక మనిషేనా అసలు కేసీఆర్కి ఏమన్నా బాగా నాకేం కడుపు మంట లేదు తెలంగాణను తెలంగాణ మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందండి ఏంది అధికారాన్ని అధికారంలోకి ఆడిండు అధికారాన్ని కాపాడుకుంటందుకు ఎప్పటికప్పుడు దుర్మార్గమైన పనులు చేసి రాజకీయ నాయకుడు అంటేనే లేదు లేదు మూడు సార్లు అట్లా కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి అయిన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆయన ఆయన వాడిన భాష ఏంది మీ మీ వాళ్ళ సంగతి తర్వాత వద్దాం ఇప్పుడు మీరు అనేది కేసీఆర్ గురించి ఇన్ని మాటలు మాట్లాడారు ఉందండి బట్ అతను చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పాడు నేను సత్రం నడపట్లేదు నేను రాజకీయ పార్టీని నడుపుతున్నాను నేను ఫక్త్ రాజకీయ నాయకుడిని అన్నాడు ఎప్పుడు అన్నాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి కాకముందు కాకముందు ఆయన ఉద్యమకారుడు దళితుని ముఖ్యమంత్రి అన్నాడు అది ఏమండి నేను ఒకటి చెప్తానండి ఆ మాట అయిన తర్వాత అది మీరు అందరూ తిట్టిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు సమాజం అప్పుడేం చెప్పిండు ఇప్పుడే పుట్టిన బిడ్డ నేనేం చేయలేకపోయినా విభజన సమస్యలు ఉన్నాయి విభజన సమస్యలు ఉన్నాయి మళ్ళీ మీకు రెండు వేల రెండు బెడ్రూమ్లు కట్టిస్తా నిరుద్యోగ బృతిస్తా యాభై ఏడేళ్ళకి ఏళ్ళకి పెన్షన్ ఇస్తా మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తా అని చెప్తే అన్ని నిజమైన కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి పోరాటం శిక్ష లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు కానీ ఎప్పుడైతే అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేసిండ్రో అప్పుడు అప్పుడు కేసీఆర్కి స్టార్ట్ అయింది తెలంగాణ ప్రజలలో అహంకారం ఎక్కువైందని చెప్పి కేసీఆర్ కేసీఆర్ కూతుర్ని కూడా నిజామాబాద్లో ఓడించిండ్రు వినోద్ను ఓడించిండ్రు ఎందుకు కేసీఆర్కి అహంకారం ఎక్కువైంది రెండు నేను చెప్పేది ఇప్పుడు అదే ఫార్ములా మీకు కూడా అప్లై అవ్వచ్చు కదా మా కాంట్రేట్ బ్రదర్స్ లేకపోతే నల్లగొండ రాజకీయం లేదని అన్నారని చెప్పి మిమ్మల్ని ఓడించారని కూడా అంటున్నారు ఇప్పుడు తప్పదు నేను అనేది ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం కాదండి మంత్రి పదవికి త్యాగం చేసిండ్రు ఎవరైనా వదిలిపెట్టింది బ్రదర్ త్యాగం చేశాడు నేను పార్లమెంట్ లో కొట్లాడినా తెలంగాణ కోసం సోనియా గాంధీతో కొట్లాడినా నేనేమన్నా కిరణ్ కుమార్ రెడ్డి తోడు కాంప్రమైజ్ అయినా కానీ అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే మంత్రి పదవి రాజీనామా చేసిన పిల్లలు చనిపోతుంటే మా సోదరుడు రాజీనామా చేసి నేను పార్లమెంట్లో కొట్లాడినా మేము ఎక్కడ కూడా ఏ తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ ఇప్పుడున్న ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో రాజీ పడతలేము అందుకనే తెలంగాణ ప్రజలు ఓడినా గెలిచినా కోమటిరెడ్డి బ్రదర్స్ వెంబడి వెంబడి ఉన్నారు మేము యాక్షన్ రాజకీయ నాయకులం కాదు ప్రజల నుంచి పుట్టిన వచ్చిన వాళ్ళం ప్రజా సమస్య తెలిసిన వచ్చిన వాళ్ళం గ్రామీణ ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడ ఇక్కడ కేసీఆర్ లాగా డ్రామాలు దొంగ నాటకాలు ఏయట్లేదు మేము కానీ మీ మీ పుణ్యం అంటే బ్రదర్ రెడ్డి వెంకటరెడ్డి కూడా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఇప్పుడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ఏం కోరుకుంటుండో తెచ్చిన తెలంగాణ బాగుండాలని కోరుకుంటుంది ఆయన కాంగ్రెస్ పార్టీ మీ గెలుపు కోరుకున్నాడు వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ రాధాకృష్ణ గారు నేను ఒక యుద్ధం మొదలు పెట్టినా యుద్ధంలో నిజంగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఒక లక్ష్యం పెద్ద లక్ష్యం ఓకే ఇప్పుడు ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వీళ్ళ రాజకీయతో అన్న తమ్ముడు అని కూర్చుంటే ఈ పోరాటం జాగదు ఈ పోరాటం పోవాల్సిందే నాతో పాటు ఆయన మీతో ఆయన కూడా ప్రజల మనిషి అండి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ప్రజల మనిషి సో తొందరలో బీజేపీలో చేతాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఇంట్లో కూర్చునే మంచి కాదు అది సరే నాకు ఆ విషయంలో క్లారిటీ ఉంది బట్ కోమిటిరెడ్డి బ్రదర్స్ అనేది ఏంటంటే అనే విషయంలో వాళ్ళ ప్రజల ఒపీనియన్ ఏంటంటే వీళ్ళకి లౌక్యం లేదు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది అది పోగొట్టుకోవాలిగా మీరు ఇప్పుడు మీరు ఊహించుకుంటేనే మన ఎంపీ గెలిచిన ఆయన నేను ఎమ్మెల్యే గెలిచిన మునుగోడులా ఊహించుకోవటం అట్లా కాదు నేను అది నేను చెప్పాల చిల్లర దొంగ బ్లాక్ మెయిన్ రేవంత్ రెడ్డి టీడీపీకి వెళ్ళి వచ్చి నేను పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అని ఊహించుకున్నట్టు ఆయన 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 పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా స్వాతంత్ర్య సమర ఉందా లేక తెలంగాణ ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి వాడు దొంగ జైలు ఓటు నోట్ కేసు జైలు పోతుండే నేను ముఖ్యమంత్రి అంటుంటే తెలంగాణ మంత్రి పదవి కోసం త్యాగం చేసిన వ్యక్తి ఏమనుకోవాలి ఏం మాట్లాడతారండి పనికిరాను పనికిరాను అందరూ వచ్చి నేను లీడర్లు అని చెప్తున్నారు తెలంగాణ కోసం రాజీనామా చేసిన మనిషి మంత్రి పదవి పోగొట్టుకొని పార్లమెంట్లో కొట్లాడిన మనిషిని కేసీఆర్ ఎదురుగాల్లో ఎమ్మెల్యే గెలిచిన మనిషిని కొడంగల్లో ఓడిపోయి ఆంధ్ర ఓటర్ల తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకొని మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచిన వ్యక్తి నేను గొప్ప వీరున్నా అంటుంటే మరి మునుగోడులో గెలిచిన బిడ్డ ఏమనుకోవాలి మరి మేము ఎక్కువ ఉంచుకుంటున్నాము మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూసింది ఇప్పుడు బాధపడుతుంది అనవసరంగా రాజగోపాల్ రెడ్డిని పోగొట్టుకున్నాము ఈరోజు డిపాజిట్ రాలేదు నిజమైన ప్రజల్లో ఉండే నాయకుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన మనుషులు చేసి ఉంటే మీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని పార్టీ ముందు పెట్టుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సంకల్ పండుకున్న తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసి నువ్వు మంత్రి నువ్వు నువ్వు కింద పని చేయమంటే వాళ్ళ చరిత్ర చూస్తేనేవో చేరుబోయే చరిత్ర బ్లాక్ మెయిన్ చరిత్ర మేము అమాయకులమా మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తుంది తప్పితే మేము అనిగి మెనిగి మేము భయపడుకుంటా మా మేము అవమాన పడుకుంటా అవమానాలు భరించుకుంటా మేమేం పని చేయలేము మాకు చీము ఉన్న మనుషులం కాబట్టి ఆత్మ గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు ఓడినా గెలిచినా పోరాటం చేస్తున్నా అంతేగాని ఎవరో జీ హుజూర్ అని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ కోసము పదవి కోసము ఎమ్మెల్యే పదవి కోసం ప్రెసిడెంట్ కోసం కాలు మొక్కాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చింటేనేమో ఇంకో తిరిగి ఉండేది కాంగ్రెస్ స్వయం కృతాభిరాధం ఓకే నేననేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు బీజేపీలో చేరారు బీజేపీలో మాత్రం మీకు నాయకత్వం అట్టిస్తారు నా నాయకత్వం అడిగిన నేను మీరు మీరు ఇందాక అన్నారు కదా కేసీఆర్ మీద దానికి నేను నాయకత్వం ఇస్తాను ఇక్కడ వినండి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పోరాటం చేస్తారో ఎవరికైతే ఇమేజ్ ఉందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలని క్యారెక్టర్ లేని వాళ్ళని క్రెడిబిలిటీ లేని వాళ్ళని ఉద్యమ నేపథ్యం లేని వాళ్ళని గత చరిత్ర బాగాలేని వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజల్లో బలహీన పడిపోయింది కేడర్ అంతా డిమోరల్ అయిపోయింది మీ పరిస్థితి కదా ఇక్కడ ఇక్కడ నేనేమంటలేను బీజేపీ బ్రహ్మాండంగా మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేస్తుంది తెలంగాణలో ఇటల రాజేందర్ గారు బీజేపీలోకి ఎందుకు పోయినండి కాంగ్రెస్ నుంచి ఎందుకు జాయిన్ కాలేదు ఆయన అహంకారంకు బయటికి వెళ్ళగొట్టిండు కేసీఆర్ అనే బీజేపీని ని ఎంచు కొని కొని చెప్పండి నాకు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ దుర్మార్గానికి బుద్ధి చెప్పాలంటే కేంద్రంలో అధికారంలో భారత జనతా పార్టీకి సాధ్యం కాదు కేంద్రంలో అధికారంలో కోట అంటే ఇవి అవినీతి సమన్ అవును అధికారం అంటే కోట ఎందుకు ఆ అధికారం ఎందుకోసం కోసం ఓ దుర్వినియోగం చేస్తున్నా దుర్వినియోగాన్ని బయటికి తీసి జైలుకు పంపే కార్యక్రమం చేయాలన్నా యుద్ధం చేయాలన్నా రిసోర్స్ఫుల్ కావాలన్నా నాయకత్వాన్ని పద్దెనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు చూస్తుంది కాబట్టి ఈ కుటుంబ పాలన పోయి ప్రాంతీయ పార్టీ పోయి ఒక ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక జాతీయ పార్టీ అంటే అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ఈటల రాజేందర్ గారు నమ్మినరు నేను నమ్మినా నన్ను చూసి ఇంకా వంద మంది నమ్ముతారు రాబోయేది కూడా గదే జరగబోయేది కూడా అదే సో మొత్తానికి బీజేపీలో వేరే పార్టీ వాళ్ళు డామినేట్ చేయబోతున్నారు డామినేట్ చేయరు నేనేం పదవి ఆశించలేదు కాదండి అట్లా కాదు నంబర్ వైజ్ ఇప్పుడు యాజ్ నౌ రఘునందన్ రావు ఈటల మీరు మీరు ముగ్గురు బీజేపీ వాళ్ళేం కాదు కదా ఒరిజినల్గా నేను చెప్పేది అంటే బీజేపీ ఒరిజినల్గా ఎవరు ఏ పార్టీ అంటే కేసీఆర్ కేసీఆర్ ఏ పార్టీ కేసీఆర్ వదిలేయండి రేవంత్ రెడ్డి ఏ పార్టీ కేసీఆర్ వదిలేయండి ఎవరైనా సమయానుకూలంగా కాలానికి కాదు బీజేపీకి ఏంటంటే దానికి లెక్క ఉంటుంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం తర్వాత ఏం లేదు వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఈరోజు తృణమూలు బీజేపీ అది కాదు అది కాదు దీనికి దీనికి చెప్పండి మీరు ఆన్సర్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం అది అంటారు కదా కమ్యూనిస్టు కాంగ్రెస్ పరిపాలించిన వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ ఎక్కడ పోయింది అక్కడ తృణమూలు కాంగ్రెస్ వచ్చింది బీజేపీ వచ్చింది నేను అది కాదండి చెప్పేది ఇప్పుడు కాలం మారింది కాలం మారింది ఇప్పుడున్న ఉన్నాయి అంటే సమయానుకూలంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే ప్రజాస్వామ్యం బీజేపీ అది ఒరిజినల్గా దాని లక్షణాల నుంచి అది దూరం జరిగిందంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ జరగలేదా కాంగ్రెస్ జరగకపోతే ఇక్కడ దాకా వచ్చేదంటే అవునండి పత్రం ఇంత దూరం వచ్చేదా ఒక నిమిషం ఒక్క నిమిషం కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ శివసేన మతతత్వ పార్టీ పొత్తు పెట్టుకుంది కదా ఒత్తు పెట్టుకొని శివసేనకి ఎంత ఎట్లా మద్దతు ఇచ్చిందండి అదే నేను చెప్పేది ఏమన్నా కాంగ్రెస్కి నేను ఓకే రెండోది రెండోది కమ్యూనిస్టులు ప్రజల పక్షాన పోరాటాలే ఈయన దొరలాగా దొర దొర దొరల పాలన పోవాలని ప్రజలు అనుకుంటుంటే ఈ నియంత పాలన ప్రజలు అనుకుంటే వీళ్ళు బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి మరి కేసీఆర్ పక్కన ఎట్లా జరిగినట్టు ఇదే కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే మునుగోడులో కేసీఆర్ గెలిచేవాడు కాదుగా అవును అంటే కమ్యూనిస్టులు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన కమ్యూనిస్టులు ఒక నియంత్ర పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన కమ్యూనిస్టులు ఈ రోజు ఒక మతత్వ పార్టీ వస్తుందని చెప్పేసి ఒక నియంతకు మద్దతు తెలిపి ఒక దుర్మార్గమైన పాలనకు సపోర్ట్ చేసి గెలిపిస్తున్నారు కరెక్ట్ గాని ఈ విషయంలో కమ్యూనిస్టులు మాత్రం మీకు రుణపడి ఉంటారు ఎందుకు ఎందుకంటే ఎనిమిది సంవత్సరం ఏంటి తొమ్మిది సంవత్సరాలుగా కమ్యూనిస్టులకి ప్రగతి భవన్లో చోటు లేకుండే అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలియని పరిస్థితుల్లో అకస్మాత్తుగా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యం అంటూ వాళ్ళ కాలు కేసీఆర్కి కమ్యూనిస్టులు అక్కడికి వచ్చింది కాలు పట్టుకొని వాళ్ళు అమ్మా మన పుణ్యం అంటూ టీఆర్ఎస్ గెలిచింది మా వాళ్ళు గెలిచింది మా వాళ్ళు గెలిచింది అని ఆనందంగా చెప్పు తిరుగుతున్నారు అది ఇప్పుడు కేసీఆర్ కన్నా కనీసం అరే మనం ఏదో ఎట్లా గెలిచామో అతనికి తెలుసు సో ఎట్లా అనే కొంచెం కంగారు ఉంది కానీ కమ్యూనిస్టులు మాత్రం ఇంకా దాంట్లోనే ఆ కైపులోనే ఉన్నారు ఇట్లా మన వాళ్ళకి గెలిచింది మన వాళ్ళకి గెలిచిందని చెప్పి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఉనికిని కాపాడుకుంటుందుకు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు ఎప్పుడైతే కేసీఆర్ తోటి జతగట్టి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికినరో వాళ్ళ వాళ్ళు సెల్ మా బృందం మేము దూముకుంటున్నామని చెప్పి ఆలోచిస్తారు ఇప్పటికిప్పుడు బీజేపీని ఓడించగలిగితే పనికొచ్చారు రేవో కానీ మొత్తం కమ్యూనిస్ట్ అనేది లేకుండా చేసుకుంటారు ఎప్పుడు టీఆర్ఎస్కి మద్దతు పలకడం వల్ల అసలు పోరాటం చేయాల్సిన పార్టీ ఒక అవినీతి పరిపాలన చేసిన కేసీఆర్కి మద్దతు కలిపి పలికిందంటే ప్రజలు ఏం ఆలోచించుకుంటారు అందరు వీళ్ళు లీడర్లే మిగిలిపోతారు వెళ్ళిపోతారు అందుకనే కదా అనేది పాలిటిక్స్లో నో మర్డర్స్ ఓన్లీ సూసైడ్స్ అని అయిపోయింది కమ్యూనిస్ట్ పనులు ఎవరైనా అంతే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పతనం అవడానికి కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా బలహీనపడటానికి కానీ రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలహీనపడటానికి కానీ ఈ రాజీ పడే విధానం ఉంది సరే అవసరార్థం కాంగ్రెస్ పార్టీ కూడా అదే కదండి శివసేన కాదు మళ్ళీ నేను అన్నదేంటి ముందే అన్న కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదండి తెలంగాణలో సరే ఈ తెలంగాణలో ఉండకపోతే ఇంకొకళ్ళు దేశంలో లేదు రా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లనే పార్టీ ఎప్పుడైనా కానీ ఒక లీడర్ సో ఇప్పుడు మీ మీ లెక్క ప్రకారం ఓన్లీ బీజేపీ ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో చెయ్యిపోతే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మునుగోడులో నైతికంగా గెలిచిండు అది కేసీఆర్ది గెలుపు కాదు అధికార దుర్వినియోగం నెంబర్ గేమ్ తోటి ఓ ఐదు వేల ఓట్లు ఎక్కువ తీసుకొచ్చుకున్నాడు అంతే తప్పితే అది గెలుపు కాదు అది కూడా వంద మంది వచ్చి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు దగ్గర కూడా కౌరవ సైన్యం చేరింది కదా బోర్డు అంత మంది వచ్చారు కదా ఎంత మీకు కోఆర్డినేషన్ కమిటీని వేసారు కదా ఇక్కడ చెప్తానండి వచ్చిన వాళ్ళు ప్రచారం చేసారు కానీ బలవంతంగా పార్టీ మార్పిచ్చి కేసులు పెడతామని చెప్పి డబ్బులు ఇచ్చి ఇంటికి రోజు ఫుల్ బాటిల్ ఇచ్చి మ చికెన్ ఇచ్చి మటన్ ఇచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా చేసినండి ఐటీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు ప్రజలు కూడా అనుకున్నారు ఏంది బాధ వీళ్ళది వీళ్ళకి ఏంది పోయే కాలం వచ్చింది ఇంత దుర్మార్గమా ఒక్క వ్యక్తిని ఓడిస్తేందుకు ఇంతమందా రెండు ఎవ్రీ టూ థౌజండ్ వర్డ్స్కి ఒక ఎమ్మెల్యే ఎవ్రీ టూ థౌసండ్ వర్డ్స్ ఒక మంత్రి అంత పోల్ మేనేజ్మెంట్ చేసిండ్రు మరి అవునండి కేసీఆర్ ఫైట్ చేస్తుంది ఎవరితో రాజగోపాల్ రెడ్డితో కాదు అమిత్ తోటి మోదీ తోటి అతన్ని వ్యూహము అతని ఎత్తుగడని తప్పు పట్టడానికి లేదండి ఎందుకంటే నేనేమంటే అధర్మంగా గెలిచిండొచ్చండి రాధాకృష్ణ గారు కాదంటలేను అధర్మం అనేది ఎన్నిసార్లు పనికి వస్తుంది చివరికి గెలిచేది ధర్మం అది మీరు గుర్తుపెట్టుకోండి అది సరే అది మన ఇప్పుడు తెలంగాణలో మనకి చిన్న విజయం ధర్మాంది న్యాయాంది అనేది మన సినిమాల్లో చెప్పారు తెలంగాణ సమాజం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వాళ్ళందరూ కూడా అధర్మంగా గెలిచిండు కేసీఆర్ మునుగోడ్లు అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు అది ఆ చర్చ ఏమైతే అంటే రాను రాని ఏమైతే అంటే నెక్స్ట్ టైం ధర్మం వైపు మలుతుంది మై దుర్మార్గుడు ప్రతిసారి అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ముతో గెలుస్తుండే కదా మనం బుద్ధి చెప్పాలి అనే ఆలోచన మొదలైంది ఇప్పుడు మునుగోడులో కానీ బీజేపీలోనే కీలకమైన నాయకులు కొంతమంది ఒకళ్ళిద్దరు కాదు కొంతమంది నాతో కూడా పంచుకున్న అభిప్రాయం ఏంటంటే అసలు అనవసరంగా మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చుకున్నాం మేము ఆ హుజరాబాదు ఊపుతోటే నడిపిసేస్తే పోయేది ఎలక్షన్ దాకా నడిచిపోయేది ఇప్పుడు మనం ఓడిపోయాము ఓడిపోయేటప్పుడు చెప్తా చెప్తా వాళ్ళు అన్న మాట చెప్తా ఓడిపోయేటప్పుడు ఊపు తగ్గింది కదా తప్పది మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ తోటి పోరాటం చేయగలుగుతుంది శక్తి ఉంది రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలామంది ఇంక ము తెలంగాణలో కు వ్యతిరేకంగా ఉన్న నాయకులు పట్టున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ వాళ్ళు కనుక బీజేపీలో చేరి పోరాటం చేస్తే కేసీఆర్ అనే వ్యక్తి ఉండడు అనే దానికి నిదర్శనం మునుగోడు యుద్ధము ఈ ఐదు వేల పదివేలతో ఓడినా గెలిచినా ఓడిపోయినట్టు కాదు యుద్ధం చేసే వ్యక్తులు ముందుకు రావాలి అంటందుకు ఇది ఒక మునుగోడు ఎన్నిక ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో వచ్చారా ఈ ఇప్పుడు ఈ వారం రోజుల్లో వస్తారండి మీరు చూస్తూ ఉండండి నిన్న అయింది ఎలక్షన్ ఇప్పుడు ఊరుకుంటారా కాదు ఎవరి కొత్తగా జాయినింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ జాయినింగ్స్ ఒక యాభై అరవై మంది నాయకులు మంచి మంచి నాయకులు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారు అదేవిధంగా కేసీఆర్ కూడా మైండ్ గేమ్ ఆడుతుకు బీజేపీని వీక్ చేస్తుందుకు ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఉన్న నాయకులను బీజేపీని తీసుకుపోతే ప్రయత్నం చేస్తుండడు అందులో దాసోజు శ్రవణు స్వామి గౌడు రాపోల ఆనంద భాస్కర్ ఈ ముగ్గురు నాయకులను తీసుకుపోయిండు అట్లే ఒక మైండ్ గేమ్ ఆడుతుంది నాకు ఒకటి చెప్పండి మీ అనుభవం ప్రకారం ఎలక్షన్ ముందు జరిగే ఈ జరిగి జంపి ఫైదా ఉంది అసలు ఒక్కరు ఒక్క ఓటు ఏ పార్టీకి ఉపయోగం ఉండదు కదా లేదు అసలు ఆయన ఏంటంటే వాళ్ళ భూరనరసయ్య గౌడ్ గారు బీజేపీ లోకి వచ్చిందని చెప్పేసి దాని కౌంటర్గా ఇంకొక గౌడు స్వామి గౌడిని ఇంకొకటి ఇంకొని తీసుకుని కానీ కేసీఆర్ అవుట్ డేటెడ్ పొలిటిషియన్ ఏదో అధికారమే అవుట్డేట్ అని నేను ఒప్పుకున్నది కేసీఆర్ ఆపాల మీకు ఇప్పుడేదో ఉప ఎన్నిక అధికారం ఉంది డబ్బుని వంద మంది ఎమ్ఎల్ఎం పెట్టుకొని ఒక ఐదు వేలు తోటి గెలిచిండు కానీ కేసీఆర్ ఈస్ అవుట్ డేటెడ్ పొలిటిషియన్ తెలంగాణ ప్రజలు ఆయన ముఖం చూస్తున్న కూడా ఇష్టపడతలేరు ఆయన మాట నమ్ముతూ పెద్ద దొంగ అని అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ టైం వచ్చినప్పుడు దెబ్బ కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది కేసీఆర్కి ఆ బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి నేను మీకు పూర్తి విశ్వాసంతో చెప్తున్నా మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నా తెలంగాణ ప్రజలారా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటందుకు రేపు రాబోయే రోజుల్లో ఒక మ కురుక్షేత్రం చేయాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా హండ్రెడ్ పర్సెంట్ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ప్రతి ఒక్కరి మీద తెలంగాణ బిడ్డ మీద ఉన్నది అది జరుగుతుంది అది ఎక్క అది త్వరలోనే జరుగుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది జరిగి తీరుతుంది ఎంత డబ్బు పెట్టినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లో కేసీఆర్ గెలవాడు ఇప్పుడు మీరు అన్నారే ఇందాక నాకు ఎకనేస్ట్గా వంద మంది ఎమ్మెల్యే పెట్టి రద్దు చేశారని ఇప్పుడు కేసీఆర్ కూడా అంటాడు నాకు ఎక్కువ ఇంత బకటోడిని ఈ బకటోడికి కిలాఫ్లో ఇంతమంది పోగారు అమిత్ షా ఇంతలా ఉంటాడు ఇట్లా వస్తాడు అమిత్ షా మోదీ ఇంత ఉంటాడు ఇట్లా వచ్చి అందరూ వచ్చి నన్ను పిసికేయాలని చూస్తున్నారు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఆయన శోకాలు పెట్టచ్చు ఏమైనా చేయకపోతే ఏ అవినీతి చేయకపోతే అసలు కేసీఆర్ కేసీఆర్కి మునుగోడులో అంతమంది ఎందుకు అవసరం అండి ఒక మాట చెప్పండి నేను రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి కాదు పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయిండు నేను అనవసరంగా రాజీనామా చేసి మరి నువ్వు చాలా ఎనిమిది నుంచి మంచి సుపరిపాలన అవినీతి లేకుండా అవినీతి రహిత పాలన అందించి అభివృద్ధి చేసి ఇండ్లు కట్టించి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నీకు ఇంతమంది ఎందుకు ఇంతమంది ఎందుకు ఇంత అధికార దుర్వినియోగం పోలీసు వ్యవస్థ ఎందుకు రాజగోపాల్ రెడ్డి నువ్వు పోరాటం చేయండి చిన్నపావునైనా పెద్ద కరంటారు లేదు చిన్నపావు పెద్దకర కాదు భయం జొరబడ్డది కేసీఆర్కి మీకు నీ చెప్తున్న ఉన్న వాట నేను రాజీనామా అమిత్ షాని కలిసిన రోజు నుంచి కేసీఆర్ నిద్రపోతలేదు అమ్మా మీద కంటే కూడా అమిత్ షా మీద అతనికి అమిత్ షా మోడీ ఉన్న గ్రౌండ్ మీద ఫైట్ నేనే అయితే మిమ్మల్ని తక్కువ చేయటం కాదు నేను చెప్పేది ఇప్పుడు రెండు రెండు మూడు విషయాలకు ఏంటండి అతను గ్రౌండ్లో మీ బలం గురించి అతనికి అసెస్మెంట్ ఉంది ఎందుకంటే నల్లగొండ జిల్లా వరకు మీ బ్రదర్స్కి పట్టు లేదని ఎవరు అనరండి ఎందుకంటే వెంకటరెడ్డి అయినా మీరైనా ఏంటంటే కొంచెం లిబరల్గా అడిగిన వాళ్ళకి సాయం చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు ఓవర్ ద పీరియడ్ నాట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ ఉన్నాయి అదే నేను అనేది ఏంటంటే అవన్నీ సరే ఇప్పుడు ఏమండి ఇప్పుడు పద్నాలుగు ఎప్పుడు ఇరవై రెండు మనం ఇరవై మూడు చివరికి ఎన్నికలకు వెళ్ళిపోతాం దాదాపు పది ఏళ్ళు ఇక అదంతా ఫ్లాష్ బ్యాక్ డాట్ కామ్కి వెళ్ళిపోతుందండి అది ఉద్యమం అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్తమానమే ముఖ్యమైపోతుంది జనానికి ఇప్పుడు కంబైండ్ స్టేట్ ఎంతకాలం ఉంది అరవై ఏళ్ళు కూడా లేదు దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ పీరియడ్ అయిపోతుంది కదా విడిపోయి మరి ఏముంటుంది ఇంకా అది అట్లా మరిచేపోతారు పద్నాలుగులో పుట్టినోడు ఇప్పుడు పదేళ్ళు అయ్యింది కదా ఇంకొక పది ఏళ్ళు అయ్యేటప్పటికి వాడు న్యూ జనరేషన్ వచ్చే అయిపోతాడు వాడు కదా అంతే అది అంతా ఇక పాతదంతా వాడికి ఏం గుర్తుంటుంది అందుకనే కేసీఆర్ అనే వ్యక్తిని నెక్స్ట్ టైం వచ్చేవారు ఫ్రెష్ ఓటర్స్ కేసీఆర్ పరిపాలన చూశారు కదా ఆయన టీవీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత మతి భ్రమించిందా ఈ నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి బీజేపీకి ఉంటుందంటుంది ఆ నలుగురులో అక్కడికే వస్తున్నప్పుడు అతను దాన్ని గరిష్టంగా వాడుకున్నాడు ఎందుకంటే ఎలక్షన్ పోలింగ్ దగ్గర పడే కొద్దీ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలుకి బీజేపీ ప్రయత్నం చేసినట్టుగా అంటే బీజేపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదని మీ వాళ్ళు అంటారు అయ్యిందని ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరో మాట్లాడారు వాళ్ళని దానికి ఎవరు కూడా చాలా మంది తెలియదు అది వేరే విషయం అది ఒకటే మీకు కొంత శ్రీరామ రక్ష వాళ్ళు ఒకవేళ నోన్ ఫిగర్స్ అయ్యి ఉన్నారు నలుగురులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు అది సర్లేండి అది ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే వెళ్ళి టీఆర్ఎస్ లో చేరారో ఇక వాళ్ళు అవుతారండి వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళెందుకుంటారండి బీజేపీ అట్లా దానికే వందలే భాగ్యం కానీ నేను ఇప్పుడు ఇవాళ రేపు అమ్ముడు పోయిన వాడిని మళ్ళీ తేలిగ్గా కొనవచ్చు అనుకుంటారు కదా ఒకసారి అమ్ముడు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కదా వాడు అమ్ముడు పోయిన వాడికి వానికి క్రెడిబిలిటీ జీరో అయినప్పుడు డిపాజిటే రాదు ఎందుకు కొనుక్కుంటారు అది నేను పాయింట్ లాజిక్ నిజంగా ఒక పట్టున్న వ్యక్తిని మంచి క్రెడిబుల్ లీడర్ని టీఆర్ఎస్లో ఉన్నది తీసుకుంటుండే బీజేపీలకు లాగుతున్నారంటే ఒక మీనింగ్ ఉంది ఆ సన్నాసులు ముగ్గురు అమ్ముడు పోయి నెక్స్ట్ టైం డిపాజిట్ రాదు వాళ్ళని బీజేపీ ఎందుకు ఉంటుందండి నా కర్మ అని ఇది మీదేమన్నా అసలు ఏమన్నా మీ వాడు డ్రామా ఏందంటే మొత్తం మునుగోడు వైపు తెలుగు ప్రజలందరూ చూస్తుండ్రు బీజేపీ 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 రాజగోపాల్ రెడ్డి గెలుస్తుండో గెలుస్తుండు బీజేపీ వేవ్ వాతావరణ కల్పన అయిపోయింది స్టేట్ మొత్తంలో అయిపోయినప్పుడు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు భారతీయ జనతా వ్యక్తిగనే వాళ్ళ పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడుపోయినా నన్ను భారతీయ జనతా పార్టీని కూడా ఏదైనా డౌన్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది అని చెప్పి ఇది ఒకటి కేసీఆర్ తిక్క మైండ్ తెలివి ఎక్కువైంది కొన్నిసార్లు తెలివి అవసరం ఉన్నంతనే ఉండాలి తెలివి ఎక్కువైతే ప్రాబ్లం జాదా హుషారు అంటారు కదా ఆ జాదా హుషార్ కేటగిరీ కేసీఆర్ ఇప్పుడు తెలివి ఎక్కువైంది ఈసారి ఈ విషయంలో మాత్రం అధిక అధిక తెలివి ప్రదర్శించి పిచ్చోడైపోయిండు ఇప్పుడు యాక్చువల్గా కొనుగోలు అనేది ఎమ్మెల్యేల కొనుగోలు దొరికినోడు దొంగ దొరకనోడు అండి చెయ్యని పార్టీ అది చెప్పండి అసలు బీజేపీ చేయలేదా చేయలేదని చెప్తారా గోవాలో చేయలేదా మహారాష్ట్రలో చేయలేదా ఎక్కడ చేయలేదు చేస్తారు వాళ్ళకి అవకాశం వచ్చిన దగ్గర వాళ్ళు చేస్తారు కేసీఆర్ నిన్నదాకా చేసింది అదే పని కదా ఇక్కడ కాదు కాదు ఒక నిమిషం కేసీఆర్ నేను చెప్తాను మీకు ఆన్సర్ చెప్తాను ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్నాడు కదా మీ జిల్లాలో అదే దేవరకొండ దేవరకొండ సిపిఐ కూడా తీసేసుకున్నాడు కదా మరి ఇంకేముంది అక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి చాలామంది పేద నిజంగా నమ్మారు నిరుద్యోగులు నమ్మారు ఈ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసి ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణాలు కొట్లాడి తెలంగాణ అయితే ఈ వచ్చిన తెలంగాణలో అన్నింటికంటే ఏంటంటే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆత్మగౌరవం ఆనాడు సీమాంధ్ర పాలకుల చేతిలో ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా ఉండి మాకు 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 సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది మమ్మల్ని పక్కన పెట్టినరు అరవై ఏళ్ళు కలిసి ఉంటే యాభై ఆరు ఏళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రులు ఉండి మాకు అన్యాయం జరిగింది వివక్ష జరగడమే కాక ఈ ప్రాంతానికి మాకు ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తించు కాబట్టే ఈ అసలు తెలంగాణ ఉద్యమం నడిచింది ఆత్మగౌరవం కోసం ఒప్పుకున్నా అదే ఆత్మగౌరవం ఇప్పుడు కేసీఆర్ కుటుంబ కాళ్ళ పెట్టాల్సి వస్తుంది అది ప్రజలకు నచ్చట్లేదు నెంబర్ వన్ అయితే వచ్చిన తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఏదైతే చెప్పింద్రో అది ఆశ చూపించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండో ఆ ఆశ నెరవేరలేదు నెరవేరలేదు కానీ కేవలం పెన్షన్లు ఇస్తుండు అభివృద్ధి జరగలేదు అరాచక పాలన నడుస్తుంది అభివృద్ధి లేదు కాబట్టి అరాచక పాలన మీరు మీరు చెప్పేది మీరు చెప్పుకుంటారు కానీ నేను అనేది ఏంటంటే అసలు పూర్తిగా కేసీఆర్ ఏమి చేయలేదు అంత బ్యాడ్ అంటే నేను ఒప్పుకోను ఏం అండి సరే మంచి ప్రభుత్వ బడిలో ఒక పేదవాడు పోయి చదువుకునే పరిస్థితి ఉందా ఒకటి నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పనే రెండో చెప్తానండి దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు అటల్ అనుకుంటే మోదీ కూడా ఎనిమిదేళ్ళు దాటిపోయింది ప్రధానమంత్రి అయ్యి ఈ పెద్ద దేశంలో మౌలిక మార్పులు ఏమైనా ఏ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే రాజకీయ పార్టీలకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంటే కూడా ఇండివిజువల్ బీజెస్ అసలు వాటి మీద ఆసక్తి ఎక్కువైపోయింది మళ్ళీ గెలవాలి కదా మాట్లా చెప్పండి తెలంగాణ రాష్ట్రము చిన్నది చిన్నది హైదరాబాద్ నగరం పెద్దది పెద్దది మెయిన్ హైదరాబాద్ నగరంలో వచ్చిన ఆదాయంతో మిగతా జిల్లా డెవలప్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు కోరుకునేది ఏంటండి విద్య వైద్యం ఉంటందుకో ఇల్లు గ్రామంలో మౌలిక వసతులు ఉద్యోగాల కల్పన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ముఖ్యమంత్రి వీటి మీద ఫోకస్ చేసి ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి రీడిజైన్ చేసి అది ఎత్తిపోతలని చెప్పి దాన్ని తిప్పిపోతల కింద చేసి అనవసరంగా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి వితౌట్ పర్మిషన్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని ప్రాపర్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్వియేషన్ అయిన తర్వాత ఆర్ అండ్ ఆర్ అయిన తర్వాత ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి ఎందుకండి దుర్మార్గమైన అదే ముఖ్యమంత్రి అన్ని అనుమతులు వచ్చాక ప్రాజెక్టు మొదలు పెడితే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కూడా మొదలు కాదు మీరు మీరు చాలా తప్పు కేంద్ర ప్రభుత్వము రహదారులు నేషనల్ హైవేస్ బిల్డ్ చేస్తుంది ఏం వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ ఆర్ అండ్ ఆర్ చేయట్లేదా వీళ్ళు అసలు జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ ఎందుకండి పార్లమెంట్లో రెండు వేల పదమూడు చట్టం తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విషన్ దాని ప్రకారం చేస్తారా అని సొంత జీవో తీసుకొస్తావా మల్లన్న సాగర్కు ఒక ప్యాకేజ్ ఆర్ అండ్ ఆర్ మా శివన్నగూడెం రిజర్వార్కి ఒకటి పాలమూరుకి ఒకటి ల్యాండ్ ఎక్విషన్ పేమెంట్ అక్కడ పది లక్షలు ఇక్కడ నాలుగు లక్షలు అసలు తెలంగాణలో మీరు ఒకసారి ఆలోచించిన రాధాకృష్ణ ప్రజాస్వామ్యం ఉందా నేనేమో అసలు ఏమైనా అసలు మీరు మీకు ఒక్క విషయం అన్నింటికంటే ముఖ్యం అసలు అధికార యంత్రాంగం అసలు తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్లు కానీ అధికారులు కానీ స్వచ్ఛందంగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నరా లేదు వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోయింది అధికారం అంతా ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోండి నాలాంటి చదువుకున్న వ్యక్తి నేను ఈ విధంగా నేను మాట్లాడుతున్నా అంటే సమాజం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి మీరు ఇవాళ చెప్తున్నారు ఈ మాటలు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా నేను అసెంబ్లీ చెప్పినా కదండి టూ థౌసండ్ ఎయిటీన్ తెలంగాణలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి అనేది నాకు తెలుసు అది మీరు చెప్పిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు లాగా లేరు ఐఏఎస్ లాగా లేరు అది అందరికీ తెలిసిందే అది బట్ శాడ్ పార్ట్ ఏంటంటే ఈ దేశంలోనే అట్ట లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కుటుంబం చెప్పాలి అది అది తర్వాత విషయం నేను అనేది ఇక్కడ కుటుంబం ఒప్పుకుంటా కేసీఆర్ కుటుంబం ఆధిపత్యానికి అంత దాసోహం అయ్యే పరిస్థితి వచ్చింది అనేది వన్ కదా మీరు చెప్పేది ఎస్ కానీ కేంద్రంలో మాత్రం ఏం తేడా ఉంది కుటుంబం లేదు అక్కడ ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యానికి మొత్తం వ్యవస్థ అధికార యంత్రాంగం దాస నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నేను అంత ముందు గతంలో నాకు ఒక నిర్మాణ సంస్థ నడిపిన అనుభవంతో చెప్తున్నా మీకు మైనింగ్ టెండర్స్ కానీ రైల్వే టెండర్స్ కానీ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద పెద్ద గ్లోబల్ టెండర్స్ కానీ చాలా పారదర్శకంగా జరుగుతాయి నేషనల్ లెవెల్లో ఈ దుర్మార్గుడు నేను కోట్లు మీరు చెప్పిన దాంతో ఏకీపిస్తా అది అది మోదీ ఉన్నాడని కాదు ఈవెన్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఫార్చునేట్లీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఈ డిపార్ట్మెంట్లు కానీ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోల్ బ్లాక్స్ చాలా తప్పు చేసిన పెద్ద కుంభకోణం అది నెంబర్ వన్ కమల్నాథ్ గారు ఉన్నప్పుడు రోడ్ వర్క్స్ పంచిపెట్టిండు నెంబర్ టూ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను పనిచేసిన మొత్తం ఆ పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి నిజాయితీ పరుడు ముందు పెట్టి చుట్టూ ఉన్న మంత్రులు చాలా తప్పులు చేసిండ్రు అవినీతి పాలన ఆ రోజు అహ్మద్ అహ్మేద్ పటేల్ గారు ఉండే పాపం చనిపోయిన ఈరోజు లేరు ఆయన పార్టీకి చాలా సేవ చేసిండు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతిమంతమైన ఒక పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం మోడీ గారి నాయకత్వం మూడు సార్లు ముఖ్యమంత్రి ఉంటాయి సరే మీరు ఏదైనా చెప్పుకోండి కానీ కేంద్ర ప్రభుత్వంలో వ్యవస్థల్లో మాత్రం ఈ ఈ దిక్కుమాలిన లక్షణాలు ఇంకా రాలా ఎందుకంటే టెండర్ విధానమే లేకుండా చేసేసి రాజగోపాల్కి ఒక వర్క్ ఇవ్వు రాధాకృష్ణకి ఒక వర్క్ ఇవ్వు అని చెప్పి ఎవరో ఎక్కడ కూర్చుని ముఖ్యమంత్రి ఆఫీసులో డిసైడ్ చేసే పరిస్థితులు అట్లాగే ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చునే పరిస్థితి అక్కడ లేదు ఇక్కడ ఉంది కానీ ఈ రాష్ట్రాల్లో అన్నిట్లో ఉంది ఇక్కడ ఇక్కడే కాదు ఇంత దుర్మార్గం తెలంగాణ లేదు ఒకసారి దుర్మార్గం మొదలైతే మనిషిని బట్టి ఉంటుంది కదా అట్లా కాదు ఇక్కడ ఆలోచన ఏం తెలుసా కేసీఆర్ గాని ఆయన కొడుకు కేటీఆర్ గాని ఎవరు ధనవంతులు ఉండకూడదు ఎవరు రాజకీయ నాయకుల దగ్గర ఆస్తి ఉండకూడదు మళ్ళీ వాళ్ళు డబ్బుతో డబ్బు ఉంటే వాళ్ళు ధనవంతులై మాకు పోటీనిస్తారు అని ఒక అభద్రతా భావంతో వాళ్ళు అనుకున్న వ్యక్తులకు తప్పితే వాళ్ళు వాళ్ళు అనుకున్న వ్యక్తులు తప్పితే ఎవరు డబ్బు సంపాదించుకోకూడదు మీరు నేను చెప్తున్నా ఇది నిజం పచ్చి నిజం ఆ భయంలో ఉన్నారు వాళ్ళు ఆ భయం తోటి అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు ఇది పోయే కాలం వచ్చింది వాళ్లకు అది మీకు మంచిదే కదా ఇప్పుడు మీరు కోరుకునేది అవుతుంది కదా వాళ్ళు నిజంగానే పోయే కాలం వస్తే వాళ్ళు పోతారు కదా హండ్రెడ్ పర్సెంట్ దాని డౌట్ ఏముంది తప్పకుండా పోతారు కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి అసలు ఈ రోజులు చర్చ జరిగింది రెండు నెలలు పైన అయింది కానీ ఆ పద్దెనిమిది వేల కోట్ల విషయంలో క్లారిటీ లేకపోవటం వల్ల ఒక నిమిషం ఒక నిమిషం అసలు పద్దెనిమిది వేల కోట్లు ఏదో మీ జేబులోకి వచ్చినాయి అని చెప్పి నమ్మే పరిస్థితి వచ్చింది అంటే ఇన్ని పద్దెనిమిది వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే ఒకే నిజంగా అది కాంట్రాక్ట్ అయితేనేమో పద్దెనిమిది వేల కోట్లు బాగా మిగిలితే అంత మిగులుతుందండి అన్ని బాగా పది పర్సెంట్ మిగులుతుందా ఐదు పర్సెంట్ కూడా మిగులుదండి అది ఇరవై ఐదు అండి కాదు ఒక్కరు వస్తున్నా మిత్రమా ఎండిఓ గురించి నాకు తెలుసు అదేంటంటే ఇంత తవ్విన దాని మీద వస్తూ ఉంటుంది ఎన్ని ఎన్ని టన్నులు తవ్వితే కోల్ సప్లై చేస్తే అంతే కదా దానికి ఇంత రేటు అంతే కదా ఇచ్చి ఈ చిన్నకి ఎంత రేటు పెట్టారు మీరు మేము ఎక్కడ కాదు అండి ఒక నిమిషం చెప్తాము మీకు అదే చెప్తున్నాను అది టెండర్లల్లో కాంపిటీషన్లో వచ్చింది ఎస్ అదే కంపెనీకి వస్తే వచ్చిన తర్వాత అది ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్కి వచ్చింది ఇరవై ఐదు ఏళ్ళలో ఆ పని చేయాలి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ టోటల్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ టు బి సప్లైడ్ నో నో నాట్ సప్లైడ్ మెటీరియల్ కాదు మనము మట్టి తీసి అదే ఓవర్ బర్డెన్ తీస్తారు కదా ఓవర్ బర్డెన్ నాట్ ఓన్లీ ఓవర్ బర్డెన్ అది తీసి బొగ్గు తవ్వాలండి అవునండి చాలా ప్రాబ్లం ఉంటుంది చెప్పేది నాకు తెలుసది ఎండిఓ గురించి నాకు ఐడియా ఉంది ఎండిఓ అంటే సుషి ఇన్ఫ్రా రెండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బ్లాక్ లో ఎక్విప్మెంట్ తెచ్చి కాలనీస్ కట్టి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పనిచేసి మట్టి తీసి బొగ్గు తీస్తే పర్ టన్ ఇంత పేమెంట్ చెప్పేది పర్ టన్ ఎస్ జీరో కేంద్ర ప్రభుత్వం మైనింగ్ సంస్థ ఒక రూపాయి పెట్టదు సుషి ఇన్ఫ్రా బ్యాంక్స్ కలిపి పెట్టుబడి పెట్టి పని చేసి బొగ్గు తీస్తే తీసి వాళ్ళకు రైల్వే రైల్వే వ్యాగన్ లో లోడ్ చేస్తే టన్ను పేమెంట్ ఇస్తారు నేను అనేది కూడా అదేనండి నేను చెప్పేది మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ మీరు అంతే కదా సో పర్ టన్ ఎంత మీరు కోట్ చేశారు అక్కడ మేము ఒరిజినల్ గా సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కోట్ చేసి ఓకే అయితే మళ్ళీ ఏం చెప్పిందంటే వాళ్ళు మాది ఎస్టిమేషన్ కంటే మీ రేట్ ఎక్కువ ఉంది ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ తన్ కంటే ఎక్కువ ఇవ్వలేము మేము ఒప్పుకుంటే రండి దీనికి మాకంటే ముందు కూడా అదాని ఎల్వని వచ్చింది ఒకసారి టెండర్ అయింది వాళ్ళు ఏడు వందల రూపాయలు ఎంతో కోట్ చేసి కోర్టు చేస్తే క్యాన్సల్ చేసినాం మళ్ళీ టెండర్ మిలిసిండు మళ్ళీ టెండర్ మిలిస్తే మేము కోట్ చేసినప్పుడు నెంబర్ టూ అదాని వచ్చింది ఎల్వన్ మేము సిక్స్ ఫార్టీ ఎయిట్ కోట్ చేసినాం సిక్స్ ఫార్టీ ఎయిట్ కోట్ చేసినాం గవర్నమెంట్ ఏం లెటర్ ఇచ్చిందంటే జస్టిఫికేషన్ ఇవ్వని చెప్పినారు ఫైవ్ థర్టీ నైన్ మా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ పట్టన్ అయితేనే ఇస్తాం లేకపోతే క్యాన్సల్ చేస్తామని చెప్పినారు అగానే అప్పుడు ఫైవ్ థర్టీ నైన్ లాగా చేస్తే అక్కడ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ మిలియన్కి హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లాగా తగ్గిస్తే మూడు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పి మళ్ళీ లెటర్ ఇస్తే అది బోర్డు మీటింగ్లో పెట్టి ప్రాణ పారదర్శకంగా ఆ వరకు పద్దెనిమిది వేల ఓకే నేను కాదు కాదు నేను ఐదు వందలు తగ్గించింది దాని గురించి కూడా ఎలా ఎల్స్వేర్ ఇప్పుడు ఆ మధ్య మీరు మీ బ్రదర్ ముఖ్యంగా ఒడిశాది ఉంది కదా మైన్ ఒడిశా ఒడిస్సా మైన్ ఉంది కదా అరేంజ్ టెండర్ అది అరేంజ్ టెండర్ అన్నారు కదా దానికి ఎంత కోర్టు చేశారు అది సేమ్ ఎండి ఓనే కదా అది స్కామ్ అది ఆ తర్వాత విషయం నాకు ఒక్కటే స్ట్రెయిట్గా చెప్పండి మీరు అంటే మీకు మైనింగ్ గురించి కొంచెం ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను మైన్ మైన్ కు పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి బాబు ఒక నిమిషం అండి కాదు కాదు నేను నాకు క్లారిటీ ఉంది నాయనా అది ఓవర్ బడ్డ లెవెల్స్ దగ్గర నుంచి అన్నిటిలోనూ తేడా ఉంటుంది రేట్ రేట్ అనేది ఎట్లుంటదంటే ఆ స్ట్రిప్పింగ్ రేషియోని బేస్ చేసుకొని బట్టి ఉంటుంది వన్ ఈస్ట్ ట్వెల్వ్ ఉంది అనుకోండి టన్ను రేటు వెయ్యి ఉంటుంది రెండు కిలోమీటర్లు తీస్తే టన్ను మీటర్ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ రేటు ఉంటుంది దాని పారామీటర్స్ ఒరిసా ప్రకారము అది ఇరవై వేల కోట్ల రూపాయలు సింగరేణికి లాభం వచ్చి ఇరవై నష్టం చేసే విధంగా ఎక్కువ రేటుకు టెండర్ వేయించు ఎవరు ప్రతిమా శ్రీనివాసరావు అండ్ అదే అది ఎంత కేసారంటున్నా అది రేటు వందలు ఏడు వందలు రేట్ వేసినండి అది నాలుగు వందలకు ఉండాలి అదే నేను చెప్పేది థౌసండ్ కోర్స్ ఎక్కువకి ప్రయత్నం చేసి కాదండి ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్ని మారతాయి మైండ్కి కి కి నాకు ఐడియా ఉంది మీరు మీరేవో చేస్తున్నారు నేను చేయకపోవచ్చు బట్ తెలుసుకోవటం అయితే రేట్ అంటే ఇక్కడ ఐదు వందలు ఉన్నది అక్కడ ఐదు వందలు ఉంది అనుకోండి అక్కడ మూడు వందలు ఉండాల్సిందే ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే అంటున్నా ఇది ఐదు వందలు యూనిఫామ్ గా ఉండదు ఒక దగ్గర వెయ్యి ఉండొచ్చు ఒక దగ్గర ఇంకా పన్నెండు వందల లోతుకెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాస్ట్ ఇక అన్ని సహజం అది ఎండి ఓవర్ బడ్జెట్ అనేది అల్టిమేట్ అండి ఎంత లోతుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది ఎంత లోతు అని ఉండదు అక్కడ ఒక మైన్ ఏరియాలో ఎంత ఎంత బొగ్గు నిల్వలు ఉంది బొగ్గు తీయాలంటే ఎంత మట్టి తీయాలి స్ట్రిప్పింగ్ రేషియో అదే ఒక దగ్గర నేమో ఒక టన్ను బొగ్గు తీయాలంటే రెండు కిలోమీటర్లు మట్టి తీయాలి ఇంకో దగ్గర ఒక టన్ను తీయాలంటే ఐదు కిలోమీటర్లు తీయాలి ఇంకో దగ్గర ప పదహారు కిలోమీటర్లు తీయాలి ఆ పదహారు కిలోమీటర్లు తీసే టన్ను రేట్ ఎందుకంటే మట్టి చాలా తీసిపోతూ ఉంటుంది సో ఆ విధంగా డిపెండ్ అయి ఉంటుంది మాకు అది కాంపిటీషన్ లో పారదర్శకంగా జరిగిన టెండర్ లో గ్లోబల్ టెండర్ అది ఆన్లైన్ అదే మీకు ఎప్పుడు ఏ డేట్ నడు వచ్చింది అది అట్ట అది టూ వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది అది ఎప్పటి ఎప్పటిను టెండర్ అయి రెండు సార్లు టెండరే కడుస్తుంది టూ థౌసండ్ నేను డేట్ ఆఫ్ ద టెండర్ ఫైనల్ చేసినవి మీకు అవార్డు ఎప్పుడూ అయింది అవార్డు ఫిబ్రవరిలో జనవరిలో అయి ఉంటుంది అండి అదే దానికే అసలు మా కంపెనీకి నా పొలిటికల్ డిసిషన్స్ కి అది కాదండి నేను దాని గురించి మీకు మాట అంటే మీరు ఎప్పుడు ఆగస్ట్ థర్టీ ఎత్తున రిజైన్ చేసింది ఆగస్ట్ ఫస్ట్ ఫస్ట్ దానికంటే చాలా ముందు అయిందా అదే మరి అది ఇప్పుడు మీరు అది చెప్పలా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పినండి అది టీవీ నైన్ లో చెప్పిన వచ్చింది అని చెప్పిందని వచ్చిందని హైలైట్ చేస్తుండ్రు చెప్తా చెప్తా అది వచ్చింది అదే అంటున్నాను నేను అందుకని ఇప్పుడు ఫిబ్రవరిలో మీకు వచ్చింది టూ లో టెండర్ అయిందండి అయింది ట్వంటీ టూ ఫిబ్రవరిలో మీకు అవార్డు అయింది అంతే కదా అప్పటికి ఇంకా మీరు బీజేపీలో చేరతాన స్టేట్మెంట్ లేదు అసలు ఇంకా నేను జూలైలో అమిత్ షా గారిని కలిసిన అసలు బీజేపీ నేను జాయిన్ అయ్యి ఉప ఎన్నిక గురించి కూడా ఆలోచించి అమిత్ షా గారిని కలిసిన తర్వాతనే దానికి దీని సంబంధం ఉమ్మాటికి లేదు మొత్తానికి అయితే మీకు బురద పూశారండి నేను వీడెన్ని పూసినా సరే నిజం లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మనం పోతుంటే పది మంది కుక్కలు మరుగు పది కుక్కలు మరుగుతుంటాయి వదులుకున్నాడు అంటేనే నాకు అదే డౌట్ గా ఉంది అదానిగా కాంపిటీషన్ అదాని ఎల్ అండి అదేనండి అదా ఎక్కువ కోటి కోటి మా చిన్న కంపెనీ కాదు తక్కువ రేటు చేశాడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు దేశంలో అదాని గురించి అందరికి తెలుసు అదాని కన్ను పడింది అనుకోండి అది అక్కడ రాజగోపాల్ రెడ్డి పక్క జరుగుతాడు రాధాకృష్ణ అయినా పక్క వెళ్ళిపోవాల్సిందే మనమే ఎక్కువ కోట్ చేస్తాము వాళ్ళు తక్కువ కోటి చేస్తాం ఒక విషయం చెప్పాను మీరు రాజగోపాల్ రెడ్డి గురించి మీకు తెలియదు అదానికి దాని ఎవరికి భయపడం మేము జనతనయ్య ఎవరికి భయపడడం తప్పు చేయం తల వంచం అడగలేము అరే మేము ఎవరికి భయపడమండి నేను అడుగుతున్నా అడిగాడా మిమ్మల్ని లేదా మమ్మల్ని ఎందుకు అడుగుతాడు టెండర్ మేము కాంపిటీషన్ లేచినా మేము వెల్వన్ ఆయన ఎల్ ఆయన రేట్ ఎక్కువ ఉంది మాకంటే ఏడు వేల కోట్లు ఎక్కువ చేసిండు అయితే నాకు అదాని పోయ భయపడతామా అదాని మమ్మల్ని తీసేస్తాం మేము ఊరుకుంటామా అట్లా మేము మేము చైనా బార్డర్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ లాంగ్ మన ఆర్మీ మూమెంట్ కోసం రోడ్డు చేసినాం మా కంపెనీ రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్లో చైనా బార్డర్లో ఈ దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి రోడ్డు నిర్మాణం ఎల్ఎన్టీ కూడా చేయలేదు మా సుషి ఇన్ఫ్రా చేసింది గర్వంగా చెప్పగలుగుతాం సర్వింగ్ ద త్రూ నేషన్ త్రూ ఇండస్ట్రీ ఆ రోడ్ ఆర్మీ తిరుగుతుంది ఆర్మీ పోయే రోడ్ లేదండి నేను మేము చేసిన రోడ్ ప్రపంచం మా భారతదేశంలో ఏ కంపెనీ చేయలేదు అంత అంత చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ చేయలేని పని మా కంపెనీ చేసి చూపించింది చైనా బార్డర్లో లో వర్క్ చేయడం అంటే మీరు ఆలోచన చేయండి అంటే రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు చేసిన అంటే మేము ఎవరికి భయపడ్డాం అక్కడ లోకల్స్ మనకేమవుతుందంటే ఈ స్కామ్ వచ్చి జరిగినప్పుడు చాలా ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా నాన్ సీరియస్ అయిపోయింది ఒకవేళ నిజంగా మీకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు లారీలో పెట్టి పంపించినా కానీ జనం ఆ కదా తింటే తినే మనకు తిస్తాడనేటట్టు తయారైపోయారు ఇప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ది టెండర్ వేరు దాంట్లో వచ్చే మార్జిన్స్ వేరు దాంట్లో ఏ ఖర్చులు వేరు ఏం లెక్కలు ఉండవు అసలు అసలు ఊరికే లేదు సోషల్ మీడియాలో కేటీఆర్ నోటికొచ్చినట్టు లేదా లక్షల కోట్లు సంపాదించారు లక్షల కోట్లు ఎక్కడ చచ్చింది అంత కలిసి ఎవరు తెలంగాణ బడ్జెట్ ఒక కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి గురించి మేము బయటకు తీసుకొస్తాం కొన్ని రోజుల తర్వాత ప్రాజెక్టుల పేరు మీద నాకు అర్థంగా ఉంది కొన్ని రోజుల తర్వాత బయటకు తీసుకొస్తాం ఆ తర్వాత జైలుకి పంపుతాం ఇది అంటే భయపెట్టడానికి చెప్తున్నారా లేకపోతే నిజంగా అప్పుడు జైలుకి పంపాలనుకుంటే అధికారం మీ బీజేపీ దగ్గరే ఉంది ఢిల్లీలో మరి ఇప్పుడు కవిత మీద మద్యం కుంభకోణం బీజేపీ చేయకపోతే ఎవరు చేసిన ఈడీ ఈడీ వచ్చి చూసింది కదా అరెస్ట్ అవుతుంది కదా ఒక్కొక్కరు రేపు కేసీఆర్ కేటీఆర్ జైలు పోరని నేను గ్యారంటీ అయింది తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అది రాజగోపాల్ రెడ్డి అయినా పర్వాలేదు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఈ యుద్ధంలో మీరు కేసీఆర్ని కేసీఆర్ కొడుకుని కవితని హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ పోకపోతే జైలు పోతారు ఎప్పుడు రాబోయే రోజుల్లో మీరు రెండు వేల ఇరవై రెండు అయిపోయింది మనకిక ఇరవై మూడు మనం ఇంకొక నెల పదిహేను రోజులకి ఎంటర్ అవుతాం ఓకే సో నవంబర్లో ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ అయ్యే లోపే కేసీఆర్ ఫ్యామిలీని మీరు జైలుకి పంపించే స్కెచ్ ఏమైనా రెడీ చేసుకున్నారా స్కెచ్ అంటే అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో కేంద్రం దగ్గర సమాచారం ఉంది ఉంది కదా వాళ్ళంతా లోతుగా పరిశీలిస్తారు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అక్కడ చట్ట ప్రకారంగా దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వచ్చి దర్యాప్తు చేస్తాయి దాని దానిలో ఎవరెవరు పాత్ర ఉంది దానివల్ల ఎవరు అవినీతి సొమ్మ లబ్ధి పొందినరో డెఫినెట్గా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం ఇండైరెక్ట్గా దాని వెనకాల ఉంది బినామీ పేర్ల మీద వేల కోట్లు ఉన్నదని చెప్పి అధికార ఉన్నది డెఫినెట్గా వాళ్ళు రుజువులు దొరకగానే డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు జైలుకు పోక తప్పదు ఓకే ఇంకా అటువంటి అప్పుడు ఇంకా ఏం అనుమానం ఉంది వాళ్ళు దోసుకున్న మాట వాస్తవం కాకపోతే పేర్లు బినామీలు ఉండొచ్చు ఇంకో కొంచెం తేట తెల్లం అయితే టైం పడుతుంది అంతే సో ఎలక్షన్ లోప అయితే ఏదో ఒకటి ఉంటుంది అది దాని చట్టం తన పని తను చేసుకుంటూ పోతా చాలా ఎన్నో మనం ఎప్పుడు మన ఎప్పుడు ఒక రోజు అవినీతి కాదని నేనైతే ఎప్పుడు నమ్ముతానండి ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాలన పోయి మంచి పాలన రాదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అరే నేను అసలు రాదని నేను అనలేదండి రాకూడదని కూడా నేను నాకు నేను ఊహమాయి నేను అనుకున్నాను మీరు మొత్తం అస్తవ్యస్తమైన చట్టాన్ని ఈ వ్యవస్థని మాలాంటి వాళ్ళు యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి దీన్ని కాపాడాల్సిన బాధ్యత బాధ్యత చేస్తాము చేసి చూపిస్తాము మీరు చేసేది ఏంటంటే ధర్మంగా ఉంటే పర్వాలేదు కానీ ఒక రాజకీయ కక్షపూరిత వాతావరణాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడం వల్ల మొత్తం దాని ప్రభావం తెలంగాణ సమాజం మీద పడుతుంది ఇప్పుడు ఇవాళ ఉంది ప్రైమ్ మినిస్టర్ రామగుండం వస్తున్నాడు టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తున్న కొత్తగా మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా వగైరా వగైరా వగైరాలంతా మేము అడ్డుకుంటాం అది చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు స సేమ్ టైము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడిపోయారు తెలంగాణ మీద ఇప్పుడు గ్రానైట్ కంపెనీలని ఆ కంపెనీలని అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్టులు చేయటం ఇది మొత్తం మొదలైపోయింది ఇదంతా ఏంటంటే ఒక రకమైన యుద్ధ వాతావరణం కదా ఒక నియంతని ఓడించాలంటే యుద్ధ వాతావరణం నెలకొనాలి యుద్ధం జరగాలి ఒక నియంత్రం ఇంకొక నియంత్ర అవసరమే ఇక లేదు కూడా ఒక నియంత్రక వ్యతిరేకంగా ప్రజాస్వామ్య బద్దంగా ఓడిద్దామని ఓ ప్రజాస్వామ్య బద్దే నియంతకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడి ఇంట్లో కూర్చోవద్దు యుద్ధం చేయాలి ప్రజలందరూ దీనికి సిద్ధం కావాలి తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అంతే దీనికి ఇంకా ఎదురు లేదు మీకు అయ్యేమో నిద్రలో లేపినా ఈ పదాలు వస్తున్నాయండి అలవాటైపోయింది నేను కాదన్నా మీకు కసి ఉండటానికి కూడా నేను సమర్థిస్తా ఎందుకంటే ఓడిపోయినప్పుడు దెబ్బదన్న పుల్లిలాగా ఉండటం ఉండాలనేదే మనం మనకు నేర్పింది అంతే కదా ఇంట్లో పుడుకోవటం కాదు గెలిచినా ఓడిపోయినా ఈ ప్రభుత్వం పోయినదాకా మేము ఫైట్ చేస్తామని చేస్తారు కానీ నేను నా ఏంటంటే నా బాధ ఏంటంటే ఒకటే ఒకటి మీ ఇద్దరి పోరాటంలో తెలంగాణ సమాజం నలిగిపోకూడదు కదా అంటే సమాజం అంటే పోరాటం చేసే తెలంగాణ ప్రజల కోసం కాదు కాదు కామన్ మ్యాన్ గురించి కాదు నేను మాట్లాడేది ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉందండి హైదరాబాద్లో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది అంటే నేను అనేది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అది కేసీఆర్ ఉంటాడా రాజగోపాల్ రెడ్డి ఉంటాడా రేపొద్దున ఎవరు ఉంటారో అనవసరం కూడా ఎవరో లేకపోయినా చీఫ్ సెక్రటరీ గవర్నర్ పరిపాలన వచ్చినా కానీ హైదరాబాదులో సాఫీగా జరిగిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ దాడులు ప్రతి దాడులు అంటే ఇప్పుడు సాఫీగా జరుగుతుందా చెప్తాను పద్మన స్టూడియోస్ వెనకాల పద్నాలుగు ఎకరాల భూమి అది ప్రభుత్వ భూమిని ఏ విధంగా కాజేసారు ఎవరు తీసుకున్నారు నేను చెప్తున్నానండి హైదరాబాద్ లో భూ కుంభకోణాలు హైదరాబాద్ ఉన్న విలువైన భూములు మొత్తం ధరణి పోర్టల్ ద్వారా లక్షల కోట్ల విలువైన భూములు మొత్తం కేసీఆర్ కుటుంబం చేతులకు పోయింది మాకు ఇక్కడ ఏం జరుగుతున్నాం వచ్చి మీరు అధికారంలోకి వచ్చే ఎంక్వైరీ అండి ఇప్పుడు ఇప్పుడు దోసుకుంటారు కాబట్టి హైదరాబాద్ నగరంలో బిలువైన భూములు మొత్తం కేసీఆర్ కుటుంబం వాళ్ళ ఇప్పట్లో తీసుకుంటుంది దాని వ్యతిరేక ఇప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం గద్దె దింపితే గానీ ప్రభుత్వ సొమ్ము మేము కాపాడలేము ఇప్పుడు అన్ని అనుకుంటే అంటే మిత్రమా బిల్డర్స్ గురించి నా వాడు ఎవరు బిల్డర్ ఏమన్నా పార్ట్నరా నేను దాని గురించి అని కాదు జనరల్ గా ఏమవుతుందంటే ఇదిగో నిజాయితీగా మాట్లాడుకుందామా ఒక్క విషయం అయితే చెప్పండి ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా వ్యాపారం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి వ్యాపారం చేయగలరా మాదంటే వదిలే మీడియాది అంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఏ ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అలాగే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ధిక్కరించి వ్యాపారం చేయగలిగే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయా అసలు మా ఊరిగా అయితే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకోండి నేను ఒక వ్యాపారం నాకు మీకు ఏం సంబంధం అసలా నేను రూల్ ప్రకారం ఏదో దరఖాస్తు చేసుకుంటాను అవి వచ్చే అప్లికేషన్లు దరఖాస్తులు పరి పరిశీలిస్తారా అధికారులు ఇచ్చేస్తారు ఇప్పుడు అలా జరగట్లేదే అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా సరే అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆమోదం పొందే వరకు ముందస్తుగానే అనుమతులు మాట్లాడుకుని సెట్ చేసుకుంటే కానీ కాగితం కదలన పరిస్థితులు వచ్చేసాయా అయితే మన ఇప్పుడు మనం మీరు మీకు డీటెయిల్గా చెప్తా డీటెయిల్ కూడా అవసరం వన్ లైన్లో చెప్తా అదే ఇప్పుడు జరిగే సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ చేసి ఒక్కరి కుటుంబం చేతులు అధికారం వస్తే చీమ కదలాలన్నా వాళ్ళ అధికారం వాళ్ళ పర్మిషన్ లేకుండా జరగనివ్వట్లేదు అయితే మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది అందరూ బాగుండాలని దాంట్లో నాకు విభేదించట్లా తెలంగాణ అనుకున్నోడే బిల్డరు అనుకున్నోనికే ప్రాజెక్టు అసలు ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ నుంచి మీరు ఎందుకు వెళ్ళారు ఆశించిన పదవి దక్కలేదు అనేది ఒకటి చెప్తా జనరల్గా ఎప్పుడైనా సరే ఏంటంటే యుద్ధం సరిగా చేయడం లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ నాయకత్వం నాయకత్వం గా లేదు సరి అయిన నిర్ణయం నాకని కాదండి నువ్వు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక అవినీతి పనికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి పార్టీ పార్టీ బలంగా ఉంది ఎంత పార్టీ ఉన్నా నాయకుడు అనేవాడు గట్టిగా లేకపోతే యుద్ధం చేయలేడు లక్ష మంది సైనికులు ఉండనివ్వండి ఒక డైరెక్షన్ కావాలి యుద్ధం చేసే మనిషి నిజాయితీ పరుడు ఒక మంచి వ్యక్తి ఉండాలి ఆ ఉద్యమ నేపథ్యం ఉండాలి ఆ హానెస్ట్ కమిట్మెంట్ ఉండాలి అట్లా లేకుండా వాడు ఎక్కడ సరే అదేమో కాంగ్రెస్ అయిపోయిన కేసు అండి క్లోజ్ అండి కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ వాళ్ళు తర్వాత ఎట్లా నిలదొక్కుంటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం మనకు అనవసరం ఇప్పుడు మీకు సంబంధించినంత వరకు యుద్ధం యుద్ధ భూమిలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మోహరించి ఉంది రెండు ఈ రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధం లాగా నడుస్తుంది ఇది ఈ ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది సిట్ అని కొత్తగా వేసింది నిన్నే వేసింది ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి ప్రతిగా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు ఈ మీన్ వైలు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇక వాట్ నాట్ ఇక జరుగుతూనే ఉంటాయి ఇక ఇవి అంత ఎంతమంది బలైపోతారో ఎన్ని కంపెనీలు ఏమైపోతాయో తెలీదు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకండి భయం సరే భలే ఎందుకు అయిపోతారు తప్పు చేయాలంటే ఇప్పుడు నేను ఒక ఈ మాట అన్నారు కదా ఇప్పుడు మీ కంపెనీకి వచ్చి మిమ్మల్ని కేసులు ఇరికిచ్చాలంటే పనే మనకి దేశంలో దేశంలో ఈ ఈ వీళ్ళు కాదండి ఎవరు కూడా ఎనీ టైం ఆ ఆఫీస్కి వచ్చి ఏది కావాలంటే చెక్ చేసుకోవచ్చు ముప్పై ఆరు ఏళ్ళ చరిత్రలో సుశీల ఏదైనా తప్పు జరిగిందని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధం ఏముందండి దాన్ని వాడు చేసేది నువ్వు టెండర్ వేస్తూ వర్క్ వస్తుంది పని చేస్తూ వ్యాపారం చేసుకోవడం తప్ప టెండర్ లేకూడదా ఒక కంపెనీ ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీగా భయపడాలండి నేను దాని గురించి అంటాను మిత్రమాని వాడంతా దొంగ దొంగదారిని అడ్డదారి సంపా కేసీఆర్తో పోల్చుకోక నేను చెప్పేది ఒక వ్యాపారం చెప్తున్నా ఒక సపోజ్ ఒక ఇన్ఫా కంపెనీ ఉంటుంది ఏదో ఒకటి ఆ కంపెనీకి ఏదో ఒక వర్క్ వస్తుంది వర్క్ వచ్చినప్పుడు ఫర్గెట్ అబౌట్ కేసీఆర్ మోదీ ఆర్యూ జగన్ చంద్రబాబు వీళ్ళ పేర్లు మనకు వద్దు అసలు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు లేదా రాజగోపాల్ లేదా రాధాకృష్ణు అనుకుందాం వీళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయిందా లేదా ఎవరిస్తారు కంపెనీలో వాళ్ళు ఎందుకు తేట వాడికి ఏమైనా బెనిఫిట్ చేస్తే ఇస్తారు నేను బెనిఫిట్ చేసే స్టేజ్ నుంచి నేను మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు కనుక నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా మాట్లాడాలే చెప్తా చెప్తా బెనిఫిట్ స్టేజ్ స్టేజ్ నుంచి హాని చేయకుండా ఉండడానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈ దేశంలో ఈ దేశంలో కానీ నేను అనేది ఏంటంటే ఒక కం నాకు చాలామంది మీ ఓటార్లు అందరు తెలుసు కదా కంపెనీకి పొలిటీషియన్కి డబ్బులు ఇవ్వమంటాడు క్యాష్ క్యాష్ ఇస్తే ఆ క్యాష్ జనరేట్ చేసిన విధానం ఖచ్చితంగా ఢిల్లీ వాళ్ళు పట్టుకోగలరు కదా మనం ఊరికే మన ఇన్ బిట్వీన్ అజ్ ఎవరికి సంబంధం లేదు ఇది పాటాడుకున్నాం మరి అది అక్కడ చేయాల్సి వస్తుంది కదా తప్పదు కదా అది ఇది ఒక విష వలయంలో ఉన్నాం మనం నేను అనేది అట్లా నేను ఒక విషయం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మాకు టెండర్ ద్వారా వస్తే అగ్రిమెంట్ అయితే అది సరే అది రూపాయి ఎందుకు అగ్రిమెంట్ అయిందండి నేను అదే చెప్తున్నా అన్ని సందర్భాల్లో అదే కాదు కానీ రే పొద్దున మీ బిల్లులు ప్రాసెస్ అవ్వడానికి కింది స్థాయిలోనే ఎంత కొంత తెచ్చుకోవాల్సి వస్తుంది ఏదో కింది స్థాయి చిల్లర ఖర్చులకి రాధాకృష్ణ గారు మీరు నువ్వు పెద్ద తిమింగలాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న చేపల్ని అసలు దోసుకునేది కేసీఆర్ కుటుంబం మీకు సింగిల్ పాయింట్ ఏదన్నా నేనేమో జనరల్ బ్రాడ్గా మాట్లాడా మీరు రే పొద్దున్నేనే మీకు శక్తి ఉండి మీ బీజేపీకి లేదా మీ అందరికి శక్తి ఉండి కోరిక ఉండి బలంగా విల్ పవర్ ఉండి జైల్లో పెడితే నాకు ఏంటంటే అభ్యంతరం నేను ఎవరినండి అడ్డుకోవడానికి నాకు నా శక్తి సరిపోతుందా అడ్డుకోవాలనుకుంటే ఎందుకు మీరు మీడియా అయితే మీడియా ఉన్నప్పుడు మరి నిర్భయంగా రాయండి దోపిడీ గురించి ఆర్టికల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆంధ్రజ్యోతిలో రాయండి కాలేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోపిడీ ఎంత జరిగింది కాదండి ఒకనింగ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చిండ్రు ఏసీ రేణిలో ఏసీ అక్కడేసిండ్రు ఏది ఇస్తాను మీకు ఇస్తాను రాయండి ఓ భలే చెప్తారా మీరు అసలు నేను ఒక నేను ఒకరిస్తాను రాస్తారా ఇదే వెంకటరే నేను సింగరేణిలో పెద్ద కుంభకోణం జరుగుతుంది ఒక మైనింగ్ కాంట్రాక్ట్ కేసీఆర్ గారు ఒకరికి ఇచ్చిండ్రు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది మీకు ఇస్తాను ఆంధ్ర రాయండి మెయిన్ పేపర్లో ఈ కాంట్రాక్ట్ సింగరేణి కేసీఆర్ ఇవ్వడం వల్ల సింగరేణికి తెలంగాణ కేసీఆర్ ఇవ్వడం వల్లనే ఆధారాలు ఉంటే అది అర్థం లేకపోతే మిగతా పార్ట్ అంతా వాడతాం మీరు మీరు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతికి సంబంధించిన సమాచారం ఆంధ్రజ్యోతికి ఇస్తాను మీ పాత్ర మీరు పోషించండి నాకేం అభ్యంతరం నా పాత్ర నేను పోషిస్తా నాకేం అభ్యంతరం లేదండి ఇప్పుడు పోరాటం అంటే ఒక్కరు చేద్దండి జర్నలిజం గా మీరు చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడు అందరం కలిసి నేను పోరాడం కేసీఆర్ ని గద్దె దించితే దించుకోండి నేను కాదంటలా దించుకోండి కాదు దించుదామనండి కాదండి మరి మీరు ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ ఎందుకండి మీరు రాజకీయ నాయకుడిని కాదు రాజకీయ మీడియా మీడియా ఉంది మీరు మిమ్మల్ని ఆది మిమ్మల్ని తీసుకురాడానికి లేదు మీరు అవినీతి జరిగింది అవినీతి ఎంత బయట పెట్టండి ఎస్ అది నాకు ఇవ్వండి Miru pro, mandai po. Pra que le na Myria? మొత్తం మీడియా అంతా బయట ఏమనుకుంటుంది తెలుసా కేసీఆర్ కు అమ్ముడు పోయింది కేసీఆర్ మీరు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే లోపలి పేజీలో కూడా రాదు కేసీఆర్ కొడుకు మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే వాడు దొంగ దోపిడిదారులు మెయిన్ లైన్ లో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వస్తుంది అని అంటారు బయటకుంటారండి నేనంటే కలిపి ఇప్పుడు ఇంత మీకు దిక్కు దివారం ఏమైనా కాదా జనం రాధాకృష్ణ గారు మీరు పర్సనల్ గా తీసుకోకండి కానీ మా తెలంగాణ ప్రజలు ఒక ఒకటి నిమిషం తెలంగాణ ప్రజలలో ఈరోజు ఏముందంటే కేసీఆర్ అవినీతి మీడియా మొత్తం కొనేసుకుండు టీవీలు ఛానళ్ళ మొత్తం వినండి మీడియా మొత్తం వన్ సైడ్ పనిచేసింది ఎవరో ఒకరిద్దరు తప్పితే మిగతా నైంటీ పర్సెంట్ మీడియా మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆయన గురించి పోరాటం చేద్దామంటే ప్రజల్లోకి తీసుకుపోయే అవినీతి బయట తీసుకుపోయే పరిస్థితి కూడా తెలంగాణలో లేవు ఇంత దుర్మార్గంగా ఈ మీడియా కూడా కనీసం ధై ధైర్యంగా పోరాటం చేయాల్సిన మీడియానే ఈరోజు వాళ్ళని వాళ్ళని వాళ్ళ సర్వైవల్ కోసం ఈనాడు రామోజీరావు అటువంటి వాడు కూడా దొంగకు సపోర్ట్ చేస్తుండు మెయిన్ లైన్లో హెడ్డింగ్లు పెడుతుండు న్యాయం ధర్మం వైపు ఉండాల్సిన మనిషి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని వాడిని వాళ్ళ సంస్థలను కాపాడుకుంటుందుకు ఇదే మీడియా అని తెలంగాణ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు తోటి కూడా అంటుంది సార్ ఏం సార్ ఇంత అన్యాయం జరుగుతుంది మీరు మీడియా పెట్టండి వ్యతిరేకంగా పోరాటం చేయండి మీకు శక్తి ఉంది కదా మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బు పెట్టి మీడియా పెట్టండి సార్ పవర్ఫుల్ మీడియా తీసుకురండి ఈ తెలంగాణలో ఈ ఆంధ్ర మీడియా జనరల్గా ఏంటంటే మీడియా సంస్థలని ఆంధ్ర వాళ్ళకి సంబంధించినవి ఈ ఆంధ్ర వాళ్ళకు లేదు ఆంధ్ర మీడియానే మొత్తం దీన్ని డిక్టేట్ చేస్తాం మీడియా మొత్తం నైన్టీ పర్సెంట్ మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరం ఒకటే ఈ రోజు ఇప్పుడు ఏమైనా సరే లైట్ టాక్ అండి ఇది నిను రాజక్షన మీరు నొచ్చుకోకండి ఉన్న వాస్తవం చెప్తున్నా ఏయ్ పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ నిజంగా చెప్తున్నా వ్యక్తిగతంగా మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ మీరు ఫైటర్ మీరు ఫైటర్ ఏయ్ వినండి ఈ వ్యక్తిగతంగా మీరు ఫైటర్ మిమ్మల్ని మీరు మెచ్చుకుంటా కానీ జనరల్ టాక్ మాత్రం బాగాలేదండి పబ్లిక్ టాక్ ఎవడె గాలు ఇప్పుడు మీ కి నచ్చే టాక్ మీరు మాది కాదు కామన్ మ్యాన్ టాక్ ఒక్క నిమిషం కేసీఆర్ తనకి అనుకూలంగా లేకపోతే ఆంధ్ర మీడియా అంటాడు తెలంగాణ ద్రోహులు అంటాడు అంతే కదా ఇప్పుడు మీరు ఒకప్పుడు అది తెలంగాణ రాకముందుకేమో కాదు దోసుకుంటారు అన్నాడు ఇప్పుడేమో ఆ తెలంగాణ ఉన్న ఆంధ్రోళ్ళు కూడా తెలంగాణ ఓ చేయి అన్ని ఎందుకు గాని ఈ పంచాయతీ సరే ఏమైనా డబ్బులు బాగా ఉంటే మీడియా హౌస్ స్టార్ట్ చేసి ప్రజాస్వామ్యానికి విజయసాయింధ్రలో చేస్తా వ్యక్తిగతంగా మీరు ఫైటర్ అభిమానిస్తారు మీ పేపర్ మీ టీవీలో బాగా ధైర్యంగా ధైర్యంగా రాతలు రాస్తారు కానీ జనరల్ కామన్ మ్యాన్ టాకీల్ అంటే మీడియాను కూడా కొనేసిండు కేసీఆర్ అవునండి నేను అనేది ఏంటంటే ఏది ఎక్సెప్షన్ గా ఉండదండి ఒకసారి వ్యవస్థలో బలహీనతల్లో ఉన్న చర్చ మీకు చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నేను ఏమన్నాను పరిపాలించే అన్నప్పుడు అది కాదు నేను తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు ఉన్నాడనేది ఒక అభిప్రాయం అభిప్రాయం నిజం అది నిజం నిజం ఢిల్లీలో మోదీ కూడా ఉన్నాడు ఉన్నాడనేది కూడా అంతే నిజం ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదివరకు ఉన్న ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం లేదు ఎవరిని నిందించాలి అంటే ఎక్కువ తక్కువ దగ్గరికి వస్తుంది మా వాడు మరీ అంత కాదు కదా అనే పరిస్థితే తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పండి న్యాయంగా మాట్లాడుకుంటే మనం కొంచెం డెమోక్రటిక్గా ఉందాం అనేది నేననేది ఇప్పుడు మీరైనా సరే రేపు పొద్దున అధికారంలోకి వచ్చారు అనుకోండి కేసీఆర్ దించేసి ఓకే డెమోక్రటిక్ ఉండండి ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ముఖ్యమంత్రి మాకేంటి మా బాధ మా తపనంతా అధికారం శాశ్వతం కాదు మరి అధికారంలోకి వచ్చిన నేనే పర్మనెంట్గా ముఖ్యమంత్రి నా తర్వాత నా కొడుకు అదే చెప్తున్నా మీకు తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇలాగే నియంత్రిత్వంగా ఉండి ఉంటే ఆనాడు మీడియా ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరించగలిగి ఉండేదా కాదు కదా అందుకని ఏంటంటే వ్యవస్థల్ని మనం కొంచెం బతకనిస్తే అవి మనం కాపాడతాయి అవసరం ఇప్పుడు మాత్రం ఏదైనా సరే అండి ఇప్పుడైతే మాత్రం బయట టాక్ మాత్రం మీడియా అంతా కేసీఆర్కి అనుకూలంగా పనిచేస్తుంది ఆయన వ్యతిరేకించే ధైర్యం దమ్ము ఎవరికి లేదు సరే రాధాకృష్ణ గారు ఆయన చేత నేను ఎంత కొట్లాడుతుండొచ్చు అని చెప్పి సరే అది దుర్మార్గమైన పరిపాలన ఇప్పుడు సంబంధం గెలిపోవడంతో నేను నాకు ఒకటే ఒక ఆలోచన ఉంది ఈ తెచ్చిన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ రాచరిక పాలన అరాచక పాలన కుటుంబ దోపిడీ ఆగిపోవాలి గ్రామాల్లో ఉన్న పేద వర్గాలకు నిరుద్యోగులకు ఉపాధి వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళ బతుకులు బాగుపడాలి సింపుల్ దాని మీద నేను పనిచేస్తాను ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ ఈ దానికోసం నా పోరాటం నా ప్రాణం గొంతులు ప్రాణం ఉన్నంత వరకు ఎవరికి భయపడను ఓడినా గెలిచిన ఈ ఎన్నిక మునుగోడులో గెలిచిండు రాజగోపాల్ ఓడిపోయిండు ఇవన్నీ నేను పట్టించుకోను ఒక యుద్ధం చేసే వ్యక్తి గురించి మాట్లాడరు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నా అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే నా పోరాటం ఉంటది తప్పితే భవిష్యత్తులో ఇంకో ఆలోచన ఉండదు నేను నేను ఇంకెవరేమన్నా ఏదో మనం మంచి పని చేసుకుంటే యుద్ధం చేసిన పది మంది పది కుక్కలు మురిగినా నేను పట్టించుకోను ఆఫ్ లక్ థ్యాంక్ యూ